వివరించాలి, చిల్లర పల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు. తెలంగాణ తల్లితో మొదలై తెలుగు తల్లి దగ్గర ఆగింది నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా హైలైట్ చేశారు. మోహన్ జిల్లాకే ఈసీపై నిందలు అని రైట్. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఇవాళ హైలైట్ గా తీసుకుందాం. ఈసీపై నిన్న నిజంగా అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈసీ నిజంగా అద్దుదాడుతుందా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరించడం లేదా? అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? వాస్తవంగా నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు? నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా? ఈ అంశం తెలంగాణ మేధావుల్లో తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో చక్కలు కొడుతుంది. మరొక పక్క హుజురాబాద్లో ఈటల గెలుస్తారని లేక టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వర్గాలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు అదేవిధంగా రాజీనామాల డిమాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఇవాళ డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. నమస్తే అండి, ముగ్గురికి నమస్కారం. డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక సెకండ్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. కేసీఆర్ సభ పెట్టద్దు, ఇదేం కథనండి? ఇది ఒక పద్ధత. దీంతో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్లో వింటా ఉన్నారు. అక్కడ ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాబ్తా మీ స్కీమ్ మీకు అమలైతే భారత ఎన్నికల సంఘం కామెంట్స్ని నిన్న సాయంత్రం నుంచి ఇదే అంశం ట్రోల్ అవుతా ఉంది. ఇదే అంశాన్ని కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేశాం. నేను రఘునందన్ వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. రఘు గారు, నిజంగా ఈసీ పరిధి దాటుతుందా? ఈసీ పరిధి దాటేలా బీజేపీ వెనకాలను నడిపించిందా? నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేటగరికల్గా చెప్తుంది. ఎన్నికల కమిషన్ దళిత బంధు విషయం లోపల చెప్పినటువంటి మాట ఏంటంటే 10 రోజులు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వాయిదా వేయమని చెప్పింది. అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు. సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1. కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. కానీ హుజూరాబాద్లో సభ పెట్టుకోకూడదు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ పెట్టుకోకూడదు. సార్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి, 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది. అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్లైన్స్ని పాటించమన్నారు. 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు. కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు. ఈ 2 గైడ్లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం, మాకు సంబంధించినటువంటి ఒక సభని
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప. రేపు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నాను. నేను అనుకోవడం లేదు. ఎస్ బాలనాథ్ గారు, కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు? ఇంత క్లారిటికల్గా, ఇంత కేటగిరికల్గా, ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజూరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలు ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు, చుట్టుపక్కల 4 జిల్లాలు 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం, స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము, గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది. వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు, వారు ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించు, మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది, కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలనే పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు, కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు? సరే, ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో, కోడ్ వయోలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పవుతుంది, కానీ కోడ్ వయోలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ అభ్యర్థి గురించి తను చేసినటువంటి మోసాల గురించి, దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలోదొక్కి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము, ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో గనక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి, కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది
ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే, స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా, నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్ డెఫినెట్గా, డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరోకైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో, ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడైండు, బాగా మాట్లాడతారు కాబట్టి నాకు, నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాల్ చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధినేతకు, టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం, భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు, ఆ సవాల్ మీరు స్వీకరిస్తారా? మిస్టర్ వెంకట్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన, గెలిస్తే, ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానని అంటా ఉన్నా. ఎస్ రఘునందన్ గారు, ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా? బాలరాజు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారు విప్పుగా కూడా ఉన్నారు. వారు వాయిస్ వినిపించట్లేదు, టెక్నికల్ టీం అలర్ట్ చేయండి మిస్టర్ వెంకట్ గారు. నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, భారతీయ జనతా పార్టీ కోట్లు రావు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? సీఎం సభ ఎందుకు? దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? కేక్ వాకే కదా మీకు ఎలక్షన్, వదిలేసేయండి సార్. నేను డే వన్నే చెప్పిన, కోవిడ్ ఉన్నాయి కాబట్టి నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులను తీసుకుని వచ్చి హైదరాబాద్ భారత ప్రజానికాన్ని అప్రమత్తం చేయడం కోసం, భారత ప్రజానికానికి బీజేపీ వైఖరి ఏముంది, దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలుగెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప, టీఆర్ఎస్ గెలుపు కోసము కేసీఆర్ గారు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా స్థాయిలో ప్రజలు మమ్మల్ని అక్కున చేర్చుకుంటా ఉన్నారు, ఇక్కడ గెలుపు గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం, ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం, ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవం. ఎస్ రఘునందన్ గారు, స్ట్రేట్ ఫార్వర్డ్, ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు. నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు. ఎస్ వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు, మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్లుడు, కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కనుక ఎవరు ఫైట్ వాదిస్తే ఈటల రాజేందర్ రాదు. రఘునందన్ గారు, ఇందాక బాలరాజు గారు చెప్పింది స్టేట్ ఇష్యూ, అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు, ఆ సవాల్ మీరు కట్టుబడి ఉన్నారా? నేను విసిరలే కదా, సవాల్ విసిరింది బాలరాజు గారు. వారు కట్టుబడి ఉండమని చెప్పండి. నేను ఇంకో మాట చెప్తున్నా మీకు, ఒక్క గోవల బాలరాజు గారే కాదు, సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు, రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయి అనేది నాకున్నటువంటి అంచనా. ఐ మే బి కరెక్ట్ ఆర్ ఐ మే బి రాంగ్. వెంకట్ గారు, రఘునందన్ గారి వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం,
పీసీఆర్ టీమ్ ప్లీజ్ బి అలర్ట్. బాలరాజు గారి విశ్వాసానికి బాలరాజు గారు సవాళ్ళు విసురుతా ఉన్నారు, వారిని కట్టుబడి ఉండమని. నేను ఈ చర్చలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరలేదు. నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడిన. మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు. వారు నా మాట కట్టుబడి ఉండమని నేను మళ్ళీ చెప్తున్నా మీకు. ఒక్క బాలరాజు గారే కాదు, ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు, అంచనాలు, ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సవాలు విసిరింది బాలరాజు గారు, సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు. ఒకవేళ నేను సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? బీజేపీ ఎమ్మెల్యేగా సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? నేను ఎందుకు స్వీకరిస్తాను? నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. బాలరాజు గారు సవాల్ విసిరారు, బాలరాజు గారు ఉండమని ఉండ్రి, నేను మాట్లాడలేదు. నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన నేను. అయినా మీరు స్వీకరించేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన సఖ్యత లేదు. ప్రసాద్ గారు ప్రతి సవాల్ విసిరినా అని చెప్తా మీకు ఎంత బాధ్యత ఇచ్చింది కాబట్టి మా పాలనలో నిమగ్నం అయిపోతా ఉన్నాం. కానీ మీ బీజేపీ చర్చను బాలరాజు గారు చెప్పండి, చర్చను తప్పుదో పట్టించొద్దు. ఏ సందర్భంలో మీరు మాట్లాడినా చెప్పండి నేను అని చెప్పిన. నేను జమ్మికుట్టలో ఉన్నా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా, మీరు ఏ సందర్భంలో మీరు అదే అంటున్నాను. భాజపా నాయకుల మధ్య సమన్వయం లేదనేది అన్నా. ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడు మాట్లాడండి. మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు, నేను వినలేదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను. మీరు చేసినటువంటి సవాల్ కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా. సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. ఇప్పుడు హెచ్ఎండి వేదికగా వాళ్ళు అడుగుతున్నారు. బాలరాజు గారు చెప్పండి, బాలరాజు గారు నేను చెప్తా చెప్పనివ్వండి. రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు నిన్న TV9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని ఎంవీఎస్ఎస్ ప్రసాద్ గారు అడిగినప్పుడు తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా స్పందించమనండి, వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాల్ను స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలు అది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము, నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధులు ఒకరిని స్పందించమండి అని చెప్పడం జరిగింది. దుబాక ఎమ్మెల్యే గారు కూడా, ఎమ్మెల్యే గారు మాట్లాడు. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధు అంశమైనట్లయితే మా గౌరవ ఘోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు. నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా ఘోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవిలో రాజీనామాకి పొంతన పెట్టి మీరేదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాజీనామా ఒక
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు. విప్ పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్ ఆఖరి అవుతుంది కాబట్టి. చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు వెంకట్ గారు? ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు. మీరు చూస్తారు 5వ తారీఖు నాడు చూద్దాం. రగన్న మీకు ఈ పగటి కళలు కరడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు? బాలరాజు గారు ఒక చిన్న మహేష్ గారు ఎస్, మీరు భారతీయ జనతా పార్టీ పొల్యూట్ అయ్యారు, మీరు ఎవరికి వారు పోటీ చేస్తే ఇటు ఆయనకు డిపార్ట్ కూడా రాదు అని అంటున్నారు. బాలరాజు హుస్నాబాద్ ఎన్నిక గెలవడానికి టీఆర్ఎస్ వారు ఏమన్నా అంటారు? బీజేపీ మేము పూలుడు అవడం ఏందండి? దాని ఊరు నవ్వుకుంటారు జనం, మీరు రోజు స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటా ఉన్నాం. బీజేపీ పొలిడ్ లోపాయి కార్యక్రమ ఒప్పందంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అమిత్ షా మోడీ చెప్పిన మాట దాటకుండా, వారు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సరే, అదొక వేరే అంశం. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఒక సీనియర్ నాయకుని దేశంలో అడిగే, చాలా సీనియర్ నాయకులు మీరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఈసీ గైడ్ లైన్స్ తెలియవా మీకు? ఎందుకు మీరు గాని మీ పుత్రుడు కేటీఆర్ గాని హుజరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు? మేము పోవట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు పోయినారు, బట్టి గారు పోయినా, మేము మీటింగ్ చేసుకోవట్లేదా? ఈసీ గైడ్ లైన్స్ లోబడి మీటింగ్ చేసుకుంటున్నావా లేదా? లక్షల మంది మీటింగ్ రావాలి, ఆ లక్షల మందిని మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు వరకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హుజరాబాద్ వైపు ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రతి ఓడిపోయే ఎన్నికల్లో హరీష్ రావు గారిని బలిపలు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నట్టు ఒక 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 ఆటలో ఒక భాగం ఇది. ఇకపోతే నిన్న ఇది మనం సరే ఎన్నికలు రాజీనామాలు కన్నా ముఖ్యంగా నిన్న జరిగిన ప్లీన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన ప్లీనరీ గొప్పగా జరుపుకున్నారు, రకరకాల వంటలు రుచి చూపించినారు, రకరకాల భోజనాలు తినిపించినారు. తుదకు జరిగింది ఏమిటంటే కేటీఆర్ గారికి ఒక అర్ధ అంటే ఒక 50% అధికారులు బదలాయింది. ఇదా మీ ప్లీన్లు చర్చించుకోలేండి. అంత గొప్ప ప్లీన్లు పెట్టుకుని ఏ ప్రజల ప్రజా సమస్యలను చర్చించుకున్నారు? ఏ తీర్మానంలో శాశ్వత ఉంది? ఏ తీర్మానంలో ప్రజలు ఉపయోగపడి ఉన్నాయి? ఏమైనా చర్చించుకున్నారా? ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 12%కి పైగా ఉన్న మాదికి ఒక మంత్రి పదవి లేరు, మీరు మాట్లాడినారా ఆ విషయంలో? ఆత్మగౌరవం కడియం శ్రీఆర్ గారు చేతులు కాలు చేతి విరిచి మూల పడేస్తే ఆయన కేసీఆర్ గారిని పొగుడుతా ఉన్నాడు. మా మైనారిటీ మంత్రి చెప్తా ఉన్నాడు ఆస్ట్రేలియాకి అమెరికాకి 1000 మంది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ఎంతమంది పంపించినారు? మీరు ఏం సాధించినారు 24 సంవత్సరాల్లో? వైద్య విద్యా రంగం కుంటపడింది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో 15% ఎంప్లాయీస్ నడుపుకుంటా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ లో 6% మించి ఉద్యోగస్తులు లేరు. ఎక్కడ పోయింది విద్యా సంస్థ? చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. టేక్ ఎ షార్ట్ బ్రేక్. రెండు మంత్రా ఫోక్స్ డిష్ వాష్ రౌండ్స్ కొనుగోలుపై పొందండి మంత్రా పర్ఫెక్ట్ సోప్ ఒకటి ఉచితంగా. పత్రికలు ఏ వార్తలు హైలైట్ చేశాయి, ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఎంచుకున్న మంత్రి గారు పెట్టొద్దు, లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో, దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్ లైన్స్ని పాటించమన్నారు. 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు, కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు. ఈ 2 గైడ్ లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం. మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప. రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నా, నేను అనుకోవడం లేదు. ఎస్ బాలరాజు గారు, కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు? ఇంత క్లారిటికల్గా ఇంత కేటగిరికల్గా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలో ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు?
చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మాత్రమే కాదు చుట్టుపక్కల నాలుగు జిల్లాలు మూడు జిల్లాలు ఏవైతున్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం, స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము, గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది. వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు, వారు ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించుకో, మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది, కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ కొప్పులేశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు ప్రచారం చేస్తూనే ఉన్నారు, కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక లీడర్ని ఉప ఎన్నిక ప్రచార స్వాగమాచారా కేటీఆర్కి భావి రోజుల్లో దారి సుగమం చేసినట్టేనా, 20 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు బైలాను చేంజ్ చేసినట్టు ఎందుకు మార్చినట్టు ఈ అంశం మీద డిబేట్ కొనసాగుతుంది. రగ్గర్ మీరు కూడా పూర్వాశ్రమంలో తెలంగాణ రాష్ట్రంతో ఉన్నారు, ఉన్నపలంగా బైలా మార్చాల్సిన అవసరం ఏముంది? యాక్టివ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను జనం అంటే ఆ పార్టీ లీడర్స్ ఆ పార్టీ క్యాడర్ ఆమోదించినట్టే ఈ రెండు అంశాలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎవరైనా వద్దంటురా కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే, కాబట్టి బైలాస్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగపరంగా పార్టీ కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎన్నికల కమిషన్ కానీ ఇతరత్ర ఏజెన్సీస్ కానీ భవిష్యత్తులో ఇబ్బంది పెట్టకుండా బైలాస్ మార్చుకున్నారు. అది పూర్తిగా వారికి ఉన్నటువంటి అధికారం, ఆ పార్టీ సొంత నిర్ణయం, అది పార్టీ సొంత అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఇప్పటికీ కేటీఆర్ గారిని ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా ప్రెసిడెంట్ అన్నా కాదని చెప్తారా వెంకట్ గారు? అనధికారికంగా వారు చలామణి అవుతున్నారు, రేపు అధికారికంగా చలామణి అవడానికి ఒక వెసులుబాటు కల్పించారు అని అనుకుందాం. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేసీఆర్ గారు ప్రెసిడెంట్ అయినా దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది వెంకట్ గారు? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా కేసీఆర్ గారు స్థాపించారు, అది వారికి అనుసరణలలో వారు కోరుకున్న రీతిలోనే నడవాలని వారు కోరుకుంటారు, అట్లే నడిపించుకుంటున్నారు. దాని గురించి ప్రజలకు ఉపయోగం ఏముంటుంది? ఆ బైలా మార్చడం వల్ల మనం చర్చించడం వల్ల కూడా ప్రజలకు ఏమి ఉపయోగపడదు. కేసీఆర్ గారి తర్వాత ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా ఆ పార్టీలో కేటీఆర్ గారే నెంబర్ టూగా చలామణి అవుతున్నారు. ఇంకా దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సింది ఏముంటుంది? రాజ్యాంగపరంగా టెక్నికల్గా ఎన్నికల కమిషన్ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఆ బైలా లోపల చిన్న సవరణ చేసిరని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇప్పుడు మీరు నేను కాదన్నంత మాత్రాన కేటీఆర్ గారు నెంబర్ టూ కాదు, అక్కడ నెంబర్ టూ అయితే అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు వచ్చి పోటీ పడతారని కూడా నేను అనుకోను. కాబట్టి దాని మీద పెద్ద చర్చ చేయడం వల్ల చర్చించుకుంటే బాగుంటుంది. 20 ఏళ్ల పార్టీ సాక్షిగా అసలు సీసాల ఉద్యమకారులు టీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నారు అని నిన్న ప్లీనరీ సాక్షిగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు చేశాయి అని అందుకే అడగాల్సి వస్తుంది. అంటే సార్, చాలా జిల్లా లోపల 2001 నుంచి పనిచేసినటువంటి అనేక మంది మంత్రులు కాలేకపోయినారు, అది బాధాకరమైనటువంటి విషయం. గోవల బాలరాజు గారు డే వన్ నుంచి ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. గోవల బాలరాజు గారు మంత్రి కాలేకపోయినరు. నిజామాబాద్ జిల్లా నుంచి జీవన్ రెడ్డి గారు ఉంటారు, 6-3 నుంచి డే వన్ నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు నడిమిట్లు వచ్చినారు, మంత్రులు అయినారు అక్కడ. అదే రకంగా మీరు వరంగల్ తీసుకున్నారనుకోరు, డే వన్ నుంచి వినయ్ భాస్కర్ గారు పనిచేస్తున్నారు, వినయ్ భాస్కర్ గారు మంత్రి కాలేకపోయినరు, మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అవుతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే డే వన్ నుంచి పనిచేసిన వాళ్ళని, డే వన్ నుంచి జెండా మోసిన వాళ్ళని, ఉద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళని సైట్ ట్రాక్ చేస్తున్నారు అనేటువంటి భావన నాది కాదు, ఇది తెలంగాణ ప్రజల భావన. అది నేను సంతృప్తిగానే ఉన్నా, నాకు విప్పించారు అని బాలరాజు గారు చెప్తే నేను చేయగలిగింది ఏం లేదు. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ లైక్ దట్.
మధ్యలో వచ్చిన ఎర్రబెల్లికి, మధ్యలో వచ్చిన తలసానికి, మధ్యలో వచ్చిన మోతుకుపల్లికి, ఇట్లాంటి వాళ్ళకి బాలరాజు గారి కంటే, జీవన్ రెడ్డి గారి కంటే, ఇంకొకరి కంటే మంచి పదవులు ఇవ్వడం వల్ల మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఉద్యమాలలో మీతో జెండా మోసిన వాళ్ళని గుర్తించుర్రి, గౌరవించుర్రి. మీరు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు 1983లో వచ్చినటువంటి ఒక చంద్రశేఖరరావు గారు, ఒక నాగం జనార్దన్ రెడ్డి గారు, ఒక మండవ వెంకటేశ్వరరావు గారు, ఒక కడియం సిరియరి గారు చిన్న వయసులో మంత్రులు అయితే సంవత్సరాలు సంవత్సరాలు ఆ జిల్లాలు నడిపినరు. అది మీరు టీఆర్ఎస్లో ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తలేరు? యువరత్న రక్తాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు? తెలంగాణకి మీరే కదా ఇంజనీర్. ఇంకా అట్లాంటప్పుడు తలసానిలు, మోతుకుపల్లిలు, ఎర్రబెల్లిలు, నల్లబల్లిలు గీవిళ్ళు ఎందుకన్నా? బాలరాజులు, జీవన్లు, వినయ్ భాస్కర్లు వీళ్ళే ఉన్నారు కదా తెలంగాణ డేవర్ నుంచి కొట్లాడిన వాళ్ళు. వీళ్ళకే నేర్పిరు, వీళ్ళకే మంత్రి పదవులు ఇరు అనేది నాలంటోడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి వచ్చిన పడేటువంటి ఆవేదన. ఎస్ బాలరాజు గారు, బాలరాజు గారు శ్రీకాంత్ సార్ ని గుర్తించుర్రి, శంకరమ్మకు రాజ్యసభ ఏంట్రి, ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది, పార్టీ గౌరవం పెరుగుతుంది అనేది మేము ఇచ్చే సూచన. అది వారి పార్టీ, అది వారి పార్టీ, వారు వింటరా వినరా అనేది వారి ఇష్టం. సరే బాలరాజు గారు అంటే వాళ్ళు వాళ్ళు ఏదో మాకు కొంత మాకు పైన ప్రేమ చూపడం వల్ల మేమేదో మంత్రి పదవి కోసం టెంప్ట్ అయ్యి వారు మాట్లాడిన మాటలు మేము ఆమోదిస్తాం, లేకుంటే వ్యతిరేకించడం వల్ల పార్టీలో మార్కులు కొట్టవచ్చు అనే ధోరణిలో మేము మాట్లాడతాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటున్నా నేను బాలరాజు గారికి కాకపోతే, బాలరాజు గారికి కాకపోతే గాదర్ కిషోర్ గారికి ఇయ్యండి, వద్దన్నది ఎందుకే? ఒక బలమైన సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇయ్యండి. బాలరాజు గారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. నేను అదే చెప్తా ఉన్నా, ఇట్ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర, మాదిగ మాదిగ ఉప కులాలకు ఇచ్చినటువంటి చరిత్ర మాకు ఉంది. మా ఇప్పుడు ఎందుకు తీసిచ్చిందంటే ఒక మాకు మాకున్నటువంటి స్వేచ్ఛను బట్టి, మాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి, మాకు ప్రజల నుంచి ఏదైనా విమర్శ వచ్చినప్పుడు అది స్వీకరించేటువంటి నైజం ముఖ్యమంత్రి గారిది కాబట్టి. అదే స్థాయిలో ఈటల రాజేందర్ గారి పైన వచ్చినటువంటి విమర్శల పైన ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుందనే భయంతోన భయపడి, ఏదైతే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళను వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చట్టాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళను పార్టీలో బీజేపీ పార్టీ చేర్చుకొని వాళ్ళకు రక్షణగా ఉంటున్నటువంటి విషయాన్ని చర్చించే సందర్భంలో మా మంత్రి పదవుల గురించి పెద్దగా ఒరిగేదేం లేదు. తప్పకుండా మా సామాజిక వర్గాలను, మాకున్నటువంటి విలువను మేము మేము కాపాడుకుంటాం, మా వర్గాలను మేము కాపాడుకుంటాం. అందులో భాగమే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక మంత్రి పదవితో కాదు, వ్యవస్థలో ఆ సామాజిక వర్గాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలని ఒక లక్ష్యంతోన ముఖ్యమంత్రి గారు గొప్ప పథకం తీసుకొస్తే దానిపైన చర్చ జరపమంటే మా పైన మెహర్బానీని మీరు చూపిస్తున్నారు, మీకు ధన్యవాదాలు, పర్వాలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు, దళిత బంధు బాలరాజు గారు అదే అదే పెట్టండి అంటున్నా. ఇప్పుడు ప్రస్తుతంగా అప్రోప్రియేట్ చర్చ చేద్దాము, ఎట్లయితే ఎందుకు ఆపిండ్రు, ఎందుకు ఆపిండ్రు అంటున్నా. అదే చెప్తా ఉన్నా, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇచ్చి దళారీపిందా, అదే చెప్తున్నా వినండి వినండి, రఘు గారు వినండి, రఘునందన్ అన్న వినండి, మీరు వింటే అర్థమవుతుంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అని ఇచ్చిన, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొంతమేరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇవ్వడము, అది కేవలం నేమ్ సేక్ లోన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి లోన్ కిరాణా షాప్ పేరు పైన ఏదైనా లోన్ ఇస్తే, ఎవరిదైనా కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఈ లబ్ధిదారు ఫోటో దిగడము, ఫోటో దిగించేటువంటి ఉపాయం చెప్పినటువంటి దళారికి డబ్బులు ఇవ్వాలి, కిరాణా షాప్ అతనికి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా అధికారికి చేయి తడపాలి, మొత్తంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా. వినండి వెంకట్ గారు, వినండి మీరు ఒకసారి, సంక్షేమ పథకం ఎస్సీ కార్పొరేషన్ లోన్ వల్ల మా తలరాత మారలేదు, మా మేము ఆర్థిక పరిపుష్టి సాధించలేదు, దానివల్ల మేము వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తలేకపోయినాం కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలతోన పూర్తి స్థాయిలో ప్రభుత్వమే స్కిల్ ఉంటేనేమో వారి స్కిల్కి తగ్గటువంటి వ్యాపార యూనిట్ను ఇప్పించాలని ఒక లక్ష్యం. అదేవిధంగా స్కిల్ లేకపోతే
వాళ్ళకు స్కిల్ అందించి వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించి వారికి వారి జీవితాల్లో నిలదొక్కునే విధంగా ఈ 10 లక్షలతోన ఆర్థిక పరిపుష్టిని సాధించి దళిత సామాజిక వర్గం ఆర్థిక పరిపుష్టి సాధించడమే కాదు తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడే విధంగా మెరుగయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంట్లో ఎందుకంత ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి ఖాతాదారుడి ఖాతాలో డబ్బులు ఉన్న తర్వాత మళ్ళీ మేము వాపస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఈ ప్రభుత్వం మళ్ళీ వాపస్ తీసుకుంటుందని అనుమానాలు రేకెత్తించే విధంగా బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ ఓట్లు కొల్లగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే దళిత బంధు గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి మాకు స్వేచ్ఛ లేదా ఇప్పుడు మాకు మా పదవుల పైన మా పైన ప్రేమ చూపే కంటే బీజేపీ పార్టీ ఎన్నికలు ముగిసిన వెంటనే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి దళితుని పార్టీ అధ్యక్షుని చేస్తామని చెప్పండి భవిష్యత్తులో ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే దళితుని ప్రధాని చేస్తామని చెప్పండి అమిత్ షా ప్లేస్లో ఒక దళితుణ్ణే జతగట్టే విధంగా దళితులైతేనే దళిత సామాజిక వర్గం గురించి దృష్టి కేంద్రీకరించి పనిచేయగలుగుతారు కాబట్టి దళితులే బీజేపీ పార్టీలో మంచి వారి మాటి చెల్లుబాటు అయ్యే విధంగా మీరు ఒక ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా బీజేపీకి సలహా ఇస్తాను గోవర బాలగారు ఎమ్మెల్యే ఉన్నాడు అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చెప్పినంత ఇలా మేము చూస్తూ కూర్చోవాలంటే ఇప్పుడు గోవర బాలగారు చెప్తున్నారు ఎస్సీ దళితుని ఉప ముఖ్యమంత్రి వాయిస్ వినిపిస్తలేదు వెంకట్ గారు మహేష్ గారి వాయిస్ వినిపించట్లేదు మీ టెక్నికల్ టీమ్ కు చెప్పండి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్ అని చెప్తా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి చేసి వారిని పీకేసిన చరిత్ర కూడా కేసీఆర్ దే ఇవాళ మాదిగా మంత్రి లేకుండా క్యాబినెట్ నడుస్తా ఉందంటే 12% పైగా ఉన్న మాదిగల్ని ఏ విధంగా మీరు నెత్తిన పెట్టుకుని పోతా ప్రేమ వలకబోసే బదులు 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో మీరు ఒక్కరినైనా పార్టీ అధ్యక్షునిగా పెట్టండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పార్టీ అధ్యక్షుని చేసింది కదా ఇక్కడ ఈ పార్టీకి అధ్యక్షుని చేయండి వాడికి 10 కోట్ల లాటరీ వచ్చినా సర్వేలు శాస్త్రంగా చూస్తే 10 కోట్ల లాటరీ వచ్చినా సంవత్సరం తర్వాత 100 రూపాయలు లేదు అలాంటిది మీరు 10 లక్షలు ఇచ్చిన బదులు 20 లక్షలు ఇవ్వండి కానీ దానికి క్రమంగా తెచ్చి ఒక గైడ్ లైన్స్ పెట్టి సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా ఇవే ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు మీరు ఇస్తున్న నిధులు ఎంత 0 దాని పక్కన పెట్టేశారు దళిత బంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చిన బంధుగా మీరు ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు ఎందుకు అకౌంట్స్ తీసుకొస్తారు అంటే దళిత బంధుని వచ్చే 10 ఏళ్ళలో ఇస్తారా వచ్చే సంవత్సరం ఇస్తారా వచ్చే సంవత్సరంలో ఇవ్వాలంటే 170,000 కోట్లు అవుతాయి ఆ 170,000 కోట్లు అకౌంట్ తీసుకొస్తారు స్పష్టంగా రాబోయే 3-4 5 లక్షలు నాయకత్వంలో రాష్ట్రం అభ్యున్నతి పథంలో నడుస్తుంది జై భీమ్ అనే నినాదం దేశవ్యాప్తం అయ్యే వరకు విశ్రమించేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు అంటున్నారు అమిత్ షా స్థానంలో ఒక దళితుని తీసుకొస్తారని అధ్యక్ష స్థానం మీ పాటలు తీసుకురాగలుగుతారా మీ పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీకి ఇవ్వగలుగుతారా మీ పార్టీలో తీసుకురండి రేవంత్ రెడ్డి గారు డప్పు కొడుతున్నాడు కదా దళిత గిరిజన దండోరాలు సెల్ హుజూరాబాద్ హుజూరాబాద్ లో వాళ్ళకు నిలిచే నీడ లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల నుంచి డప్పుకుంది హుజూరాబాద్ లో ఒక విద్యార్థి బకరా చేసింది పాపం బల్మోర్ వెంకట్ ని గెలిపించడం కోసం ఒక్కరు కూడా పనిచేయడం లేదు కనీసం 4-5 వేల ఓట్లన్న యువకుడికి వచ్చినట్టయితే భవిష్యత్తులో యువత రాజకీయాలకి రావడానికి ఆస్కారం ఉంటది 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తా ఉన్నారు చేస్తున్నారు బట్టి గారు చేస్తా ఉన్నారు ఉత్తమ్ గారు చేస్తా ఉన్నారు సీతాకాలం ఈటెల రాజేందర్ గారితో చీకటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత మాత్రంగా కాంగ్రెస్ పార్టీ వేదికల పైన జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల నుంచి మహేష్ గారు చీకటి ఒప్పందాలు బీజేపీ వాళ్ళయండి మారిగావు ఇవాళ అందరు స్పష్టం 2 పర్యాలు ఢిల్లీ పోయాడు కేసీఆర్ గారు అమిత్ షా 6-7 సార్లు కలిశాడు దేనికోసం కలిశారండి ఏమైనా మీరు బయట చెప్పారా ఢిల్లీకి పోయింది ఎందుకో మీకు తెలియదు రైతుల గురించి అవగాహన ఉంటే కదా రైతులు పండించే పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది టేక్ ఏ షార్ట్ బ్రేక్
ప్రతిపత్తి గల వ్యవస్థ దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు సరే ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో కోడ్ వయలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పు అవుతుంది కానీ కోడ్ వయలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి గనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపేటువంటి ప్రయత్నం చేస్తే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ అభ్యర్థి గురించి తన చేసినటువంటి మోసాల గురించి దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలోదొక్కి వివరించినటువంటి వ్యవహారాలను గనక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వివరించడము ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో గనక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానికానికి కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానికానికి చాలా గొప్ప అనుబంధం ఉంది ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్లలోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు ఒక దేశ పౌరుడిగా ఒక పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు డిపాజిట్లు కూడా రాదు నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు నిన్న అయితే ఎవరో ఒకైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు వారంటే కూడా మాకు గౌరవమే కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు మంచిది చాలా సంతోషం నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడు అయ్యిండు బాగా మాట్లాడతారు కాబట్టి నాకు నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాలు చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది టీఆర్ఎస్ పార్టీ అధినేతకు టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు మిస్టర్ వెంకట్ గారు నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానే అంటా ఉన్నా ఎస్ రఘునందన్ గారు ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా బాలరాజు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారు విప్పుగా కూడా ఉన్నారు వారు వారి వాయిస్ వినిపించట్లేదు భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు సీఎం సభ ఎందుకు దానికి పథకాలు తెలంగాణలో ఉన్నాయా తెలంగాణలో ఉన్న పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా ఇది కాదు పోటీ పడాల్సింది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా ఉంటే సీ ఓటర్ సర్వే ఎందుకు వచ్చిందో చెప్పాలి
సీ ఓటర్ సర్వేలో ఈ రాష్ట్రంలో అందరికంటే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి ప్రథమ స్థానం వచ్చింది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల లోపల నిన్న వచ్చినటువంటి ఒక సర్వే నివేదికను చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 7409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, మూడో స్థానం లోపల తెలంగాణ ఉన్నది అని ఎందుకు వచ్చింది? అన్ని పథకాలు బాగుంటే పక్క రాష్ట్రాలకు విస్తరించాలని కోరుకుంటే టీఆర్ఎస్ని మనం ఎందుకు వద్దంటాం? జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుంది, విస్తరించనియండి. ఐ వెల్కమ్. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటే, జాతీయ స్థాయిలో ఎదగాలని అనుకుంటే మనం ఎవరో వెంకట్ గారు వద్దనడానికి వి వెల్కమ్ ఇట్. బట్ ఉన్న రాష్ట్రంలో పరిస్థితి ఏంటనేది ముందు ఆలోచించుకోండి అనేది ఈ రాష్ట్రంలో నాయకులుగా మేము వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. అంటే కర్ణాటకలో డిమాండ్ ఉంది, మహారాష్ట్రలో డిమాండ్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి చంద్రబాబు తెలంగాణ అనేటువంటి ప్రాంతం పూర్వ నిజాం నవాబు సంస్థానం ఏదైతే ఉండేనో ఆ సంస్థానంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినరు అని ఇప్పుడు బాలరాజు గారు అంటున్నారు. వారు యువరాజు గారు ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేసినారు, ఒకసారి ఏం మాట్లాడారు ఏంది అనేది వింటే తెలుస్తుంది. ఆ కంటెక్స్ట్ మొత్తాన్ని ఎక్కడ వారికి నచ్చినటువంటి ఒక లైన్ రాసి దాన్నే ప్రమోట్ చేసుకుంటూ వచ్చేది ఏముంటుంది? ఉన్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశంలోనే అందరికంటే ఎక్కువ నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఆ రెండింటి వల్ల ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ఏ పొలిటికల్ పార్టీ అయినా తమ మీద వచ్చేటువంటి విమర్శల్ని స్వీకరించి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది ఉంటుంది. మా మీద వచ్చినా సరే మేము స్వీకరించి చేసుకుంటున్నాం, చేసుకోవాలని కోరుకుంటున్నాం. లేదు కోరుకోం మేము ఇట్లా ఉంటాం. పార్టీ ప్లీనరీలో మీరు ఒక కీలకమైన విశ్లేషణ చేశారు, జాతీయ పార్టీగా రూపుదిద్దుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనడానికి మహారాష్ట్ర అంశం, అదేవిధంగా కర్ణాటక అంశం, ఏపీ అంటే నిజంగా కూడా ఆయా రాష్ట్రాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తరించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మనం ఎందుకు వద్దంటాం వెంకట్ గారు? వారికి రాష్ట్రం మీద పట్టింపు తగ్గిపోయింది, రాష్ట్రానికి అంత చేసేసినాం, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేము దేశ రాజకీయాల్లో వేలు పెట్టాలని అనుకుంటున్నారు, మనం స్వాగతిద్దాం, దాన్ని తప్పెందుకు పడతారు? ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర 6200 ఒక పార్టీలు రిజిస్టర్ అయినాయి వెంకట్ గారు. 6200 రెండో పార్టీ జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుంటే చేసుకోనియండి, తప్పెందుకు పట్టాలి? మనిషికి ఆశ మీరు ఎందుకు వద్దంటారు, నేను ఎందుకు వద్దనాలే? కాకపోతే ఉన్న రాష్ట్రంలో ప్రజలు 100% సంతృప్తి చెందిన తర్వాత మీరు పక్క రాష్ట్రాలకు వెళ్తే మాకేం ఇబ్బంది లేదు. రాజకీయంగా ఎదగాలనుకున్నా తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ రాణించామని అనుకుంటా ఉన్నాడు, మేము అనుకోవట్లేదు. ఆయన పరిపూర్ణంగానే సక్సెస్ఫుల్ అయినంటే రాష్ట్ర పక్క పార్టీ పక్క రాష్ట్రాలకు విస్తృతి తప్పలేదు. నాది ఒక ఉచిత సలహా, ఇక్కడ కేసీఆర్ అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా షర్మిల గారు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టినారో మా కవితమ్మను పంపే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే రెండు చోట్ల మీ పార్టీ ఉన్నట్టు ఉంటుంది, ఒక జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు బిజీ ఉన్నారు కాబట్టి కవిత గారికి ఆంధ్రప్రదేశ్ సభ చెప్పి అదేవిధంగా కేటీఆర్ గారికి మహారాష్ట్ర సభ చెప్తే మూడు రాష్ట్రాల్లో కూడా మీ పార్టీని విజృంభించే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉందని ఔషధాల బాలాజీ గారు. ఎస్ బాలాజీ గారు మాట్లాడు. ఉష్ణశలాల కంటే వెంకట్ గారు నేనేమంటా ఉన్నానంటే, మొదటగా రఘునందన్ గారు అంటా ఉన్నారు కదా ఇక్కడ ఈ రైతుల ఆత్మహత్యలని, రైతుల ఆత్మహత్యల గురించి ఏ సర్వే చూపించిందో తెలియదు కానీ రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు ఏదైతే తెచ్చిందో దాని గురించి జరుగుతున్నట్టు ఒక నిబద్ధత గల ఆర్గనైజేషన్ అది ఎన్సీఆర్బి అనేది. ఎన్సీఆర్బి చెప్తా ఉంది 7 లక్షల. ఓకే, నా ప్రాబ్లం చెప్పిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమకారుల పైన దాడులను ఈ దేశ ప్రజానీకం బాగా గమనిస్తా ఉంది, రైతాంగం గమనిస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, అక్కడ కావాల్సినటువంటి పథకాలు అమలు చేస్తారు. రైతులు దేశ వ్యాప్తంగా ఉంటారు, ఒక బాధ్యత కలిగినటువంటి వారు ఒక పథకం తీసుకొస్తున్నాము అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో దాని గురించి అంచనా వేసుకోకుండా
మీరు చేస్తున్నటువంటి పని రైతుల కోసం ఏదైనా మంచి చేస్తారేమో అనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చిన మాట వాస్తవమైతే దాన్ని సరి చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎట్లా ఇచ్చాడు మీరు రైతులను రైతు వ్యతిరేకాన్ని గద్దెదించడం కోసం భారత ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గందరగోళానికి గురి చేయడం ఇక్కడ HMTVలో నా వాయిస్ నొక్కుతారేమో కానీ రేపు 30 తారీఖు నాడు జరిగేటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటర్ను ఓటర్ను అడ్డుకోలేరు. ఓటర్ చాలా సిద్ధంగా ఉన్నారు. ఓటర్ కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మొదటి ఫలాలు మానకొండూరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ హుజూరాబాద్కి అందుతున్నాయనేది ప్రజలు దీన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. రైతుల కోసం తెచ్చిన రైతు బంధు ఉచిత కరెంటు రైతు మోటార్లకు మీటర్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఒక రెఫరెండంగా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు చెప్పినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విని కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఈరోజు రేవంత్ రెడ్డిని చేసిండ్రు. ఈ రకంగా మీకు ఎక్కడ నాయకులు ఒక పార్టీలో సమర్థత లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. డెఫినెట్గా మా కవిత గారు సమర్థవంతురాలే, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా, మా ముఖ్యమంత్రి, మేమందరం ఎఫిషియన్సీ, తెలివితేటలు, నిబద్ధతలు ఉన్నటువంటి నాయకులము. రేపు భవిష్యత్తులో భారత రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఖచ్చితంగా తన పాత్ర తాను పోషిస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ఇందాక మహేశ్వర్ అన్నట్టు రగరుడు అన్నట్టు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్కు వెళ్ళలేకపోయారు, హుజూరాబాద్లో ప్రచారం చేయలేకపోయారు అనే ప్రశ్నకు సమాధానం చెప్తారా ఒక వర్డ్లో? సి ఒక ఎన్నిక కోసం ఇక్కడ మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. మా హరీష్ రావు గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఇక్కడ విజయ డంకా మోగించడం ఖాయం. ఏదో ఒక ఎన్నిక కోసం భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమిత్ షా గారు రావడము, స్మృతి ఇరానీ రావడము, భూపేందర్ యాదవ్ రావడము, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు పలుమార్లు రావడము ఆ స్థితిలో ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఇక్కడ అడావిడి చేసి అక్కడ తీసుకొచ్చిన డబ్బులతో ఇక్కడ ఓటర్లను ఎట్లయితే ఈటల రాజధాని పూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను కట్టడి చేయడం కోసం మేమంతా అనుభవం కలిగినటువంటి యువకులము, ప్రజాప్రతినిధులము, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి సూచనల మేరకు, దీవెనల మేరకు కేసీఆర్ గారు వస్తామంటే అడ్డుకున్నటువంటి హీన చరిత్ర బీజేపీ పార్టీదని భారత ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారి వాయిస్ ఎట్లుంటది ఎట్లుంటది, వారి కన్సర్న్ ఎట్లుంటది పేదల పట్ల అనేది ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా అఖండమైన మెజారిటీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపిస్తామని ఈ రోజు మహాశైలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రిజల్ట్ రూపంలో చూడగారు సార్, ఇప్పుడు దుబ్బాక ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళిండ్రు, గెలుస్తామనే విశ్వాసం ఉన్న చోటుకి 2 సార్లు పోయినరు. దుబ్బాకకు రమ్మంటే 2 రోజుల ముందు కొడకల్లా అనేటువంటి విలేజ్ లోపల ఇట్లే సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటేయొద్దు అని ఇందాక మా బాలరాజ్ అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాడు చర్చ కార్యక్రమం. చిత్తులో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ గారికి, ఎమ్మెల్యే గువ్వాల బాలరాజ్ గారికి, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి HMTV. జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? కేక్ వాకే కదా మీకు ఎలక్షన్, వదిలేసేయండి సార్. నేను డే వన్ చెప్పిన కోవిడ్
ప్రజానికానికి బీజేపీ వైఖరి ఏముంది, దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలికెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప టిఆర్ఎస్ గెలుపు కోసము వివరించాలి. అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు. సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1. కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. ఎన్నికల సంఘం ఎక్కడ కూడా సార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి, 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది. అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు, లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో. దయచేసి అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్ లైన్స్ని పాటించమన్నారు, 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు, కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు. ఈ రెండు గైడ్ లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం, మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప. రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నాను, నేను అనుకోవడం లేదు. ఎస్ బాలనాథ్ గారు, కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు, ఇంత క్లారిటికల్గా ఇంత కేటగిరికల్గా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజూరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలు ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు, చుట్టుపక్కల 4 జిల్లాలు 3 జిల్లాలు ఏవైతున్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం, స్టార్ క్యాంపెయినర్ 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము, గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది. వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు, వారు ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించు, మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది, కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు, కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు?
సరే ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో కోడ్ వయలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పవుతుంది కానీ కోడ్ వయలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి గనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ అభ్యర్థి గురించి తను చేసినటువంటి మోసాల గురించి దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలోదొక్కి వివరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వివరించడము ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో గనక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు ఒక దేశ పౌరుడిగా ఒక పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు డిపాజిట్లు కూడా రాదు నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు నిన్న అయితే ఎవరోకైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు వారంటే కూడా మాకు గౌరవమే కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు మంచిది చాలా సంతోషం నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడు అయిండు బాగా మాట్లాడతారు కాబట్టి నాకు నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాలు చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది టీఆర్ఎస్ పార్టీ అధినేతకు టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు మిస్టర్ వెంకట్ గారు నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానని అంటా ఉన్నా ఎస్ రఘునందన్ గారు ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా బాలరాజు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారు విప్పుగా కూడా ఉన్నారు వారు వారి వాయిస్ వినిపించట్లేదు భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీ కోట్లు రావు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు సీఎం సభ ఎందుకు దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది కేక్ వాకే కదా మీకు ఎలక్షన్ వదిలేసేయండి సార్ నేను డే వన్ చెప్పిన కోవిడ్
ప్రజానికానికి బీజేపీ వైఖరి ఏముంది, దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలికెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప టీఆర్ఎస్ గెలుపు కోసము కేసీఆర్ గారు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా స్థాయిలో ప్రజలు మమ్మల్ని అక్కున చేర్చుకుంటా ఉన్నారు, ఇక్కడ గెలుపు గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం, ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం, ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవం. ఎస్ రవీంద్ర గారు, స్ట్రేట్ ఫార్వర్డ్, ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు. నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు. ఎస్, వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు. మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్యూడ్, కాంగ్రెస్ బీజేపీ కలిపితే కాంగ్రెస్ టీడీపీ కనుక ఎవరు ఫైట్ వాదిస్తే ఈటల రాజేందర్ డిఫాల్ట్ కాదు. రఘునందన గారు, ఇందాక బాలరాజు గారు చెప్పింది స్టేట్ ఇష్యూ, కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే కాంగ్రెస్ బీజేపీ పొల్యూటర్కి డిపాజిట్ వస్తుంది, ఎవరి ఫైట్ వారు చేస్తే డిపాజిట్ రాదు. అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు. ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉన్నారా? అది నేను విసిరలే కదా, సవాల్ విసిరింది బాలరాజు గారు. వారు కట్టుబడి ఉండమని చెప్పండి, నేను ఇంకో మాట చెప్తున్నా మీకు. ఒక్క గోవల బాలరాజు గారే కాదు, సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు, రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయి అనేది నాకున్నటువంటి అంచనా. ఐ మే బి కరెక్ట్ ఆర్ ఐ మే బి రాంగ్. బాలరాజు గారు విశ్వాసానికి బాలరాజు గారు సవాల్ విసురుతా ఉన్నారు, వారిని కట్టుబడి ఉండమని ఉండ్రి. నేను ఈ చర్చలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరలేదు. నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడినా. మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు. వారు నా మాట కట్టుబడి ఉండమని ఉండ్రి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక్క బాలరాజు గారే కాదు, ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు, అంచనాలు, ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సవాల్ విసిరింది బాలరాజు గారు, సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు. ఒకవేళ నేను సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? బీజేపీ ఎమ్మెల్యేగా సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? నేను ఎందుకు స్వీకరిస్తాను? నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. బాలరాజు గారు సవాల్ విసిరారు, బాలరాజు గారిని ఉండమని ఉండి నేను మాట్లాడలేదు. నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన నేను. అయినా మీరు స్వీకరించేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన మాట్లాడితే ప్రతి సవాల్ విసిరినా బాధ్యత ఇచ్చింది కాబట్టి మా పాలనలో నిమగ్నం అయిపోతా ఉన్నాం. కానీ మీ బీజేపీ చర్చను బాలరాజు గారు చెప్పండి గారు, చర్చను తప్పుదో పట్టించొద్దు. ఏ సందర్భంలో మీరు మాట్లాడినా చెప్పండి నేను అని చెప్పిన, నేను జమ్మికుంటలో ఉన్నా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా, మీరు ఏ సందర్భంలో మీరు అదే అంటున్నారు. అదే అంటున్నాను, నిన్న నేను విసిరిన సవాలు టీవీ9 డిబేట్ లో భాజపా నాయకుల మధ్యలో సమన్వయం లేదనేది అన్న ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడండి. మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు, నేను వినలేదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను, మీరు చేసినటువంటి సవాల్కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. ఇప్పుడు డైరెక్ట్లీ వాళ్ళు అడుగుతున్నారు. బాలరాజు గారు చెప్పండి, బాలరాజు గారు నేను చెప్తా చెప్పనివ్వండి. రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు, నిన్న టీవీ9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని ఎంవీఎస్ఎస్ ప్రసాద్ గారు అడిగినప్పుడు
తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా స్పందించమనండి. వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాల్ను స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను, ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధుల్లో ఒకరిని స్పందించమండి, స్పందించమండి అని చెప్పడం జరిగింది. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధు అంశమైనట్లయితే మా గౌరవ ఘోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు, నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా ఘోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవుల రాజీనామాకి పొంతన పెట్టి మీరేదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాజీనామా చేయలేదు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు. విప్పు పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్కి ఆఖరి అవుతుంది కాబట్టి చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు వెంకట్ గారు? ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు. మీరు చూస్తారు 5వ తారీఖు నాడు చూద్దాం. రగన్న మీకు ఈ పగటి కళలు కరడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు? ఒక చిన్న మహేష్ గారు ఎస్, మీరు భారతీయ జనతా పార్టీ పొల్యూట్ అయ్యారు, మీరు ఎవరికి వారు పోటీ చేస్తే ఇటు ఆయనకు డిపార్ట్మెంట్ కూడా రాదు అని అంటున్నారు. హుజరాబాద్ ఎన్నిక గెలవడానికి టీఆర్ఎస్ వారు ఏమన్నా అంటారు? బీజేపీ మేము పూలుడు అవడం ఏందండి? దాని ఎవరు నవ్వుకుంటారు? జనం వీళ్ళు రోజు స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటా ఉన్నాం. బీజేపీ పొలిడే లోపాయకారిక ఒప్పందంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అమిత్ షా మోడీ చెప్పిన మాట దాటకుండా వారు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సరే, అదొక వేరే అంశం. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఒక సీనియర్ నాయకుని దేశంలో అడిగారు, చాలా సీనియర్ నాయకులు మీరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఈసీ గైడ్ లైన్స్ తెలియవా మీకు? ఎందుకు మీరు కానీ మీ పుత్రుడు కేటీఆర్ కానీ హుజరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు? మేము పోవట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు పోయినారు, బట్టి గారు పోయినా, మేము మీటింగ్ చేసుకోవట్లేదా? ఈసీ గైడ్ లైన్స్ లోబడి మీటింగ్ చేసుకుంటున్నావా లేదా? లక్షల మంది మీటింగ్ రావాలి, ఆ లక్షల మందిని మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు వరకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హుజరాబాద్ వైపు ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రతి ఓడిపోయే ఎన్నికల్లో హరీష్ రావు గారిని బలిపలు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నట్టు ఒక 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 ఆటలో ఒక భాగం ఇది. ఇకపోతే నిన్న ఇది మనం సరే ఎన్నికలు రాజీనామాల కన్నా ముఖ్యంగా నిన్న జరిగిన ప్లీన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన ప్లీనరీ గొప్పగా జరుపుకున్నారు, రకరకాల వంటలు రుచి చూపించినారు, రకరకాల భోజనాలు తినిపించినారు. తుదకు జరిగింది ఏమిటంటే కేటీఆర్ గారికి ఒక అర్ధ అంటే ఒక 50% అధికారులు బదలాయింది. ఇదా మీ ప్లీన్లు చర్చించుకోలేండి. అంత గొప్ప ప్లీన్లు పెట్టుకుని ఏ ప్రజల ప్రజా సమస్యలను చర్చించుకున్నారు? ఏ తీర్మానంలో శాస్త్రీయత ఉంది? ఏ తీర్మానంలో ప్రజలు గోపడి ఉన్నాయి? ఏమైనా చర్చించుకున్నారా? ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 12%కి పైగా ఉన్న మాదికి ఒక మంత్రి పదవులు లేరు, మీరు మాట్లాడినారా ఆ విషయంలో? ఆత్మగౌరవం కడియం శ్రీగారి గారు చేతులు కాలు చేతి విరిచి మూల పడేస్తే ఆయన కేసీఆర్ గారిని పొగుడుతా ఉన్నాడు. మా మైనారిటీ మంత్రి చెప్తా ఉన్నాడు ఆస్ట్రేలియాకి అమెరికాకి 1000 మంది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ఎంతమంది పంపించినారు? మీరు ఏం సాధించినారు 24 సంవత్సరాల్లో?
వైద్య విద్యా రంగం పుంటబడింది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో 15% ఎంప్లాయీస్ నడుపుకుంటా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీలో 6% మంచి ఉద్యోగస్తులు లేరు. ఎక్కడ పోయింది విద్యా సంస్థ? చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. టేక్ ఎ షార్ట్ బ్రేక్. వార్తా దినపత్రికలు ఏ వార్తలు హైలైట్ చేశాయి, ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఎంచుకున్నాయి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలో నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిన్న జరిగింది. 9వసారి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్లీనరీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కామెంట్లు అనే దినపత్రికలు హైలైట్ చేశాయి. దానికి ప్రతిగా అటు బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు చేసిన కామెంట్స్ కూడా తెలంగాణ ఎడిషన్స్లో ప్రధానంగా హైలైట్ అయ్యాయి. మరొక పక్క హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది, ప్రచారాన్ని చివరి అంకాన్ని చేరుకుంది. ఈ వార్తలు కూడా మెజార్టీ దినపత్రికలు హైలైట్ చేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటైతే ఏపీ పాలిటిక్స్ అంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న ఆ విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిశారు, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని, ఏపీలో ఆ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఫోటోలు వీడియోలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల సమ్మె ఇవాటి నుంచి కొనసాగుతుంది. ఇంకా ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. ముందుగా ఈనాడు చూస్తాం, రాష్ట్రపతి పాలన పెట్టండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెదేపా వినతి. రాష్ట్రంలో మద్యం డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నాయి. అంతా అరాచకం, అసాధారణ పరిస్థితులు, రాష్ట్రపతి పాలన విధించాలి. నిన్న కేసీఆర్ తెలంగాణ నుంచి చేసిన పిలుపు ఏపీ ఆంధ్ర జ్యోతిలో ఏపీ ఎడిషన్తో హైలైట్ చేశారు. ఏపీ నుంచి పిలుపు టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని వేల కొద్ది వినతులు. దళిత బంధు ఇతర పథకాల కోసం అభ్యర్థన. రైట్, ఒకసారి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్స్లో నమస్తే తెలంగాణ చూస్తున్నాం. పేదలందరికీ బంధు అవుతా, దళిత బంధు దళితుల దగ్గరనే ఆగదు. హుజూరాబాద్లో 4 తర్వాత భాజపా అమలు చేస్తాం. ప్రధానంగా ఈసీ అద్దెదాడుతున్నది, రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ను అన్ని దినపత్రికలు హైలైట్ చేశారు. ఈసీ పరిధి దాడుతుంది, తెలంగాణ దళిత బంధుని ఎవరు ఆపడలేరు. రైట్, ఆంధ్ర జ్యోతిలో కూడా అదే వార్తను హైలైట్ చేశారు. హద్దు మీరొద్దు అని, ఈసీ నన్ను సవపెట్టద్దు అని అనడం పద్ధత. పరిధి దాటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు, రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి, చిల్లర పల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు. తెలంగాణ తల్లితో మొదలై తెలుగు తల్లి దగ్గర ఆగింది నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా హైలైట్ చేశారు. మోహన్ చెల్లకే ఈసీపై నిందలు అని. రైట్, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఇవాళ హైలైట్గా తీసుకుందాం. ఈసీపై నిన్న నిజంగా అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈసీ నిజంగా అద్దుదాడుతుందా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరించడం లేదా? అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? వాస్తవం నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు? నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా? ఈ అంశం తెలంగాణ మేధావులు, తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చక్కలు కొడుతుంది. మరొక పక్క హుజూరాబాద్లో ఈటల గెలుస్తారని, లేక టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వర్గాలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు, అదేవిధంగా రాజీనామాల డిమాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఇవాళ డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. నమస్తే అండి, ముగ్గురికి నమస్కారం. డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక సెకండ్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతూ ఉన్నారు. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను.
కేసీఆర్ సభ పెట్టద్దు ఇదేం కథనండి ఇదో పద్ధత దీంతో ఇప్పుడు ఏమైంది ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్ లో వింటా ఉన్నారు అక్కడ ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలైతది భారత ఎన్నికల సంఘం కామెంట్స్ ని నిన్న సాయంత్రం నుంచి ఇదే అంశం ట్రోల్ అవుతా ఉంది ఇదే అంశాన్ని కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేశాం నేను రఘునందన్ వారి దగ్గర స్టార్ట్ చేస్తాను ఎమ్మెల్యే గారు నమస్తే ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ రఘును రఘు గారు నిజంగా ఈసీ పరిధి దాటుతుందా ఈసీ పరిధి దాటేలా బీజేపీ వెనకాలను నడిపించిందా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ ని ఎట్లా చూస్తారు మీరు భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 కేటగిరికల్గా చెప్తుంది ఎన్నికల కమిషన్ దళిత బంధు విషయం లోపల చెప్పినటువంటి మాట ఏంటంటే 10 రోజులు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వాయిదా వేయమని చెప్పింది అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వొద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది అక్టోబర్ 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1 కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది కానీ హుజూరాబాద్లో సభ పెట్టుకోకూడదు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ పెట్టుకోకూడదు సార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో దయచేసి అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు వారు చెప్పిన గైడ్ లైన్స్ని పాటించమన్నారు 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు ఈ రెండు గైడ్ లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది మేము 10 లక్షల మందిని జమ చేస్తాం 15 లక్షల మందిని జమ చేస్తాం మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నాను నేను అనుకోవడం లేదు ఎస్ బాలనాథ్ గారు ఎమ్మెల్యే గారు కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు ఇంత క్లారిటికల్ గా ఇంత కేటగిరికల్ గా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజూరాబాద్ లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలు ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు చుట్టుపక్కల 4 జిల్లాలు 3 జిల్లాలు ఏవైతున్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు వారు ర్యాలీలు నిర్వహించారు అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించుకో మాకు ఒక సభ్యత ఒక
పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. కానీ పాటిస్తున్నారు కదా అని మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి అంత ఘాటైన కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు? సరే, ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో, కోడ్ వయలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పవుతుంది. కానీ కోడ్ వయలేషన్ జరగకుండా, కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే, ఒకసారి గనక కేసీఆర్ గారు వచ్చి తన మాటను, తన వాగ్దాటిని, తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ అభ్యర్థి గురించి, తను చేసినటువంటి మోసాల గురించి, దళిత అసైన్మెంట్ భూములు, బీసీల అసైన్మెంట్ భూములు, దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలో దొక్కి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే, ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది? ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని, లెఫ్టిస్ట్ అని, రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము, ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో గనక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి, కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి, గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి, ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే, స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా, నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్, ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరోకైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో, ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడు అయిండు, బాగా మాట్లాడతారు కాబట్టి నాకు, నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాలు చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధినేతకు, టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం, భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు, ఆ సవాల్ మీరు స్వీకరిస్తారా? మిస్టర్ వెంకట్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో,
కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానని అంటా ఉన్నా yes రఘునందన్ గారు ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా యా బాలరాజ్ గారు సీనియర్ ఎమ్మెల్యే గారు చట్ యా బాలరాజ్ గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారి విప్ గా కూడా ఉన్నారు వారు వారి సందర్భంలో వాయిస్ వినిపించట్లేదు మరి టెక్నికల్ టీం ని అలర్ట్ చేయండి మిస్టర్ వెంకట్ గారు నేను చెప్తాను భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీ కోట్లు రావు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు సీఎం సభ ఎందుకు దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది కేక్ వాకే కదా మీకు ఎలక్షన్ వదిలేసేయండి సార్ నేను డే వన్ ఏ చెప్పిన కోవిడ్ दलित पट्ल बड़ बलहीन वर्ग पटे चाटा एलक्षन वेदिक मेम केसीआर गभ निर्वहन तप टीआरएस गेलोम केसीआर गारे पेलना अवसर लेथाई ప్రజలు మమ్మల్ని అక్కున చేర్చుకుంటా ఉన్నారు ఇక్కడ గెలుసిను గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకుంటున్నాం మాట వాస్తవం yes రవీంద్ర గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు yes వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్లుడు అని డిపాజిట్ విషయం కాంగ్రెస్ బీజేపీ కలుపుకుంటే కాంగ్రెస్ టీడీపీ గనుక ఎవరు ఫైట్ వాదిస్తే ఈటల రాజేందర్ డిపాజిట్ రాదు రఘునందన్ గారు ఇందాక బాలరాజ్ గారు చెప్పింది స్టేట్ ఇష్యూ కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే కాంగ్రెస్ బీజేపీ పొల్యూటెన్ కాబట్టి ఈటల రాజేందర్కి డిపాజిట్ వస్తుంది ఎవరు ఫైట్ వారు చేస్తే డిపాజిట్ రాదు అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తేనే రాజీనామా చేస్తా అంటున్నారు ఆ రాజ ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉన్నారా అది నేను విసరలే కదా సవాల్ విసిరింది బాలరాజు గారు వారు కట్టుబడి ఉండమని చెప్పండి నేను ఇంకో మాట చెప్తున్నా మీకు ఒక్క గోవల బాలరాజు గారే కాదు సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయనేది నాకు ఉన్నటువంటి అంచనా ఐ మే బి కరెక్ట్ ఆర్ ఐ మే బి రాంగ్ వెంకట్ గారు రఘునందన్ గారి వాయిస్ వినిపించట్లేదు బాలరాజు గారు విశ్వాసానికి బాలరాజు గారు సవాల్ విసురుతా ఉన్నారు వారిని కట్టుబడి ఉండమని ఉండ్రి నేను ఈ చర్చలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసరలేదు నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడినా మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు వారు నా మాట కట్టుబడి ఉండమని ఉండ్రి నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఒక్క బాలరాజు గారే కాదు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు అంచనాలు ఊహాగానాలు చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం సవాల్ విసిరింది బాలరాజు గారు సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు ఒకవేళ నేను సవాల్ విసిరితే నేను సవాల్లోకి బీజేపీ ఎమ్మెల్యేగా మీరు స్వీకరించే అవకాశం ఉందా బీజేపీ ఎమ్మెల్యేగా సవాల్ స్వీకరించే అవకాశం ఉందా నేను ఎందుకు స్వీకరిస్తాను నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు బాలరాజు గారు సవాల్ విసిరారు బాలరాజు గారు ఉండమని ఉండ్రి నేను మాట్లాడలేదు నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన నేను అయినా మీరు స్వీకరించేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన సఖ్యత లేదు మాట్లాడితే సవాల్ విసిరే పరిస్థితి ప్రసాద్ గారు నేను సవాల్ విసిరితే నేను స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరినా అని చెప్తున్నా బాలరాజు గారు ఒక నిమిషం మీకు సవాల్ విసిరితే ఎంత చర్చను తప్పుదో పట్టించొద్దు ఏ సందర్భంలో మీరు మాట్లాడినా చెప్పిన నేను జమ్మికుట్టలో ఉన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా మీరు ఏ సందర్భంలో మీరు నిన్న నేను విసిరిన సవాల్కు డిబేట్ లో భాజపా నాయకుల మధ్యలో సమన్వయం లేదనేది అన్న ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడండి మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు నేను వినలేదు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను
మీరు చేసినటువంటి సవాల్కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ అడుగుతున్నా సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. చెప్పనివ్వండి. రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు నిన్న TV9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని ఆ MVSS ప్రసాద్ గారు అడిగినప్పుడు తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా స్పందించమనండి, వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాల్ను స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తానని ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలు, అది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధుల్లో ఒకరిని స్పందించమండి అని చెప్పడం జరిగింది. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధు అంశమైనట్లయితే మా గౌరవ ఘోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు. నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజూరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా ఘోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవుల్లో రాజీనామాకి పొంతన పెట్టి మీరేదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాజీనామా చేయలేదు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు. విప్పు పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్కి ఆఖరి అవుతుంది కాబట్టి చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు వెంకట్ గారు? ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు. మీరు చూస్తారు 5 తారీఖు నాడు చూద్దాం. రగన్న మీకు ఈ పగటి కళలు కరడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు? బాలా గారు ఒక చిన్న మహేష్ గారు ఎస్, మీరు భారతీయ జనతా పార్టీ పొల్యూట్ అయ్యారు, మీరు ఎవరికి వారు పోటీ చేస్తే ఇటు ఆయనకు డిపార్ట్ కూడా రాదు అని అంటున్నారు. హుజూరాబాద్ ఎన్నిక గెలవడానికి టీఆర్ఎస్ వారు ఏమన్నా అంటారు? బీజేపీ మేము పూలుడు అవడం ఏందండి? దాని ఎవరు నవ్వుకుంటారు? జనం వీళ్ళు రోజు స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటా ఉన్నాం. బీజేపీతో ఏదైనా పొలిడ లోపాయకారిక ఒప్పందంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అమిత్ షా మోడీ చెప్పిన మాట దాటకుండా వారు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సరే, అదొక వేరే అంశం. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఒక సీనియర్ నాయకుని దేశంలో అడిగారు, చాలా సీనియర్ నాయకులు మీరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఈసీ గైడ్ లైన్స్ తెలియవా మీకు? ఎందుకు మీరు కానీ మీ పుత్రుడు కేటీఆర్ కానీ హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు? మేము పోవట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు పోయినారు, బట్టి గారు పోయినా, మేము మీటింగ్ చేసుకోవట్లేదా? ఈసీ గైడ్ లైన్స్ లోబడి మీటింగ్ చేసుకుంటున్నావా లేదా? లక్షల మంది మీటింగ్ రావాలి, ఆ లక్షల మందిని మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు వరకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హుజూరాబాద్ వైపు ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రతి ఓడిపోయే ఎన్నికల్లో హరీష్ రావు గారిని బలిపలు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నట్టు ఒక 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 ఆటలో ఒక భాగం ఇది.
ఇకపోతే నిన్న ఇది మనం సరే ఎన్నికలు రాజీనామాలు కన్నా ముఖ్యంగా నిన్న జరిగిన ప్లీన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన ప్లీనరీ గొప్పగా జరుపుకున్నారు, రకరకాల వంటలు రుచి చూపించినారు, రకరకాల భోజనాలు తినిపించినారు. తుదకు జరిగింది ఏమిటంటే కేటీఆర్ గారికి ఒక అర్ధ అంటే ఒక 50% అధికారులు బదలైంది. ఇదా మీ ప్లీనర్లు తెలుసుకోరండి. అంత గొప్ప ప్లీనరీ పెట్టుకుని ఏ ప్రజల ప్రజా సమస్యలను చర్చించుకున్నారు, ఏ తీర్మానంలో శాశ్వత ఉంది, ఏ తీర్మానంలో ప్రజలకు ఉపయోగపడి ఉన్నాయి ఏమైనా చర్చించుకున్నారా? ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 12% కి పైగా ఉన్న మాదికి ఒక మంత్రి పదవి లేరు, మీరు మాట్లాడినారా విషయంలో? ఆత్మగౌరవం ఆత్మగౌరవం కడియం శ్రీగారి గారు చేతులు ఈయన కాలు చేతి విరిచి మూల పడేస్తే ఆయన కేసీఆర్ గారిని పొగుడుతా ఉన్నాడు. మా మైనారిటీ మంత్రి చెప్తా ఉన్నాడు ఆస్ట్రేలియాకి అమెరికాకి 1000 మంది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ఎంతమంది పంపించినారు? మీరు ఏం సాధించినారు 24 సంవత్సరాల్లో? వైద్య విద్యా రంగం కుంటపడింది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో 15% ఎంప్లాయీస్ నడుపుకుంటా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ లో 6% మంచి ఉద్యోగస్తులు లేరు. ఎక్కడ పోయింది విద్యా సంస్థ? చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. టేక్ ఎ షార్ట్ బ్రేక్. వార్తా దినపత్రికలు ఏ వార్తలు హైలైట్ చేశాయి, ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఎంచుకున్నాయి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలో నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిన్న జరిగింది. 9వసారి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్లీనరీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కామెంట్లు అనే దినపత్రికలు హైలైట్ చేశాయి. దానికి ప్రతిగా అటు బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు చేసిన కామెంట్స్ కూడా తెలంగాణ ఎడిషన్స్లో ప్రధానంగా హైలైట్ అయ్యాయి. మరొక పక్క హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది, ప్రచారాన్ని చివరి అంకాన్ని చేరుకుంది. ఈ వార్తలు కూడా మెజార్టీ దినపత్రికలు హైలైట్ చేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్టయితే ఏపీ పాలిటిక్స్ అంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న ఆ విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిశారు, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని, ఏపీలో ఆ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఫోటోలు వీడియోలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల సమ్మె ఇవాటి నుంచి కొనసాగుతుంది. ఇంకా ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో సరే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. ముందుగా ఈనాడు చూస్తున్నాం, రాష్ట్రపతి పాలన పెట్టండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెదేపా వినతి. రాష్ట్రంలో మద్యం డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నాయి. అంతా అరాచకం, అసాధారణ పరిస్థితులు, రాష్ట్రపతి పాలన విధించాలి. నిన్న కేసీఆర్ తెలంగాణ నుంచి చేసిన పిలుపు ఏపీ ఆంధ్ర జ్యోతిలో ఏపీ ఎడిషన్తో హైలైట్ చేశారు. ఏపీ నుంచి పిలుపు, టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని వేల కొద్ది వినతులు. దళిత బంధు ఇతర పథకాల కోసం అభ్యర్థన. రైట్, ఒకసారి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్స్లో నమస్తే తెలంగాణ చూస్తున్నాం. పేదలందరికీ బంధు అవుతా, దళిత బంధు దళితుల దగ్గరనే ఆగదు. హుజూరాబాద్లో 4 తర్వాత భాజపా అమలు చేస్తాం. ప్రధానంగా ఈసీ అద్దెదాడుతున్నది, రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ను అన్ని దినపత్రికలు హైలైట్ చేశారు. ఈసీ పరిధి దాడుతుంది, తెలంగాణ దళిత బంధుని ఎవరు ఆపడలేరు. రైట్, ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్తను హైలైట్ చేశారు. హద్దు మీరొద్దు అని, ఈసీ నన్ను సవపెట్టద్దు అని అనడం పద్ధత. పరిధి దాటి గౌరవాన్ని తగ్గించుకోవద్దు, రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. చిల్లర పల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు. తెలంగాణ తల్లితో మొదలై తెలుగు తల్లి దగ్గర ఆగింది నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా హైలైట్ చేశారు. మోహన్ చెల్లకే ఈసీపై నిందలు అని. రైట్, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఇవాళ హైలైట్గా తీసుకుందాం. ఈసీపై నిన్న నిజంగా అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈసీ నిజంగా అద్దుదాడుతుందా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థలో వ్యవహరించడం లేదా? అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? వాస్తవంగా నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు? నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా? ఈ అంశం
తెలంగాణ మేధావుల్లో తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో చక్కలు కొడుతుంది. మరొక పక్క హైదరాబాద్లో ఈటల గెలుస్తారని లేక టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వర్గాలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు అదేవిధంగా రాజీనామాల డిమాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఇవాళ డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్కారం. డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక సెకండ్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. కేసీఆర్ సభ పెట్టద్దు, ఇదేం కథనండి? ఇదో పద్ధత. దీంతో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్లో వింటా ఉన్నారు. అక్కడ ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాబ్తా మీ స్కీమ్ మీకు అమలైతే. భారత ఎన్నికల సంఘం కామెంట్స్ ని నిన్న సాయంత్రం నుంచి ఇదే అంశం ట్రోల్ అవుతా ఉంది. ఇదే అంశాన్ని కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేశాం. నేను రఘునందన్ వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. రఘు గారు, నిజంగా ఈసీ పరిధి దాటుతుందా? ఈసీ పరిధి దాటేలా బీజేపీ వెనకాలను నడిపించిందా? నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేటగరికల్గా చెప్తుంది. ఎన్నికల కమిషన్ దళిత బంధు విషయం లోపల చెప్పినటువంటి మాట ఏంటంటే 10 రోజులు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వాయిదా వేయమని చెప్పింది. అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు. సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1. కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. కానీ హుజూరాబాద్లో సభ పెట్టుకోకూడదు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ పెట్టుకోకూడదు. సార్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి, 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది. అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు, లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్ లైన్స్ని పాటించమన్నారు. 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు. కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు. ఈ 2 గైడ్లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం, మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప. రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నాను. నేను అనుకోవడం లేదు. ఎస్ బాలరాజు గారు, కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు? ఇంత క్లారిటికల్గా, ఇంత కేటగిరికల్గా, ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజూరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలో ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షన్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో
వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ ఒక ఈ కరీంనగర్ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మాత్రమే కాదు, చుట్టుపక్కల నాలుగు జిల్లాలు మూడు జిల్లాలు ఏవైతున్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం, స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము, గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది. వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు, వారు ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అలాంటి వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించుకో, మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది, కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు? సరే, ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో, కోడ్ వయోలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పు అవుతుంది. కానీ కోడ్ వయోలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ అభ్యర్థి గురించి తను చేసినటువంటి మోసాల గురించి, దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలో దొక్కి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము, ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో కనుక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి, కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్లలోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా ఒక పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరో కైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా
ఈ ఫైర్ తో ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడైండు బాగా మాట్లాడతారు కాబట్టి నాకు నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాల్ ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో సరే చూద్దాం తెలంగాణలో నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిన్న జరిగింది 9వసారి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదే విధంగా ప్లీనరీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కామెంట్లు అనే దినపత్రికలు హైలైట్ చేశాయి దానికి ప్రతిగా అటు బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు చేసిన కామెంట్స్ కూడా తెలంగాణ ఎడిషన్స్ లో ప్రధానంగా హైలైట్ అయ్యాయి మరొక పక్క హైదరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది ప్రచారాన్ని చివరి అంకానికి చేరుకుంది ఈ వార్తలు కూడా మెజారిటీ దినపత్రికలు హైలైట్ చేశాయి ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటైతే ఏపీ పాలిటిక్స్ అంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి నిన్న ఆ విపక్ష నేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిశారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఏపీలో ఆ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఫోటోలు వీడియోలతో సహా వివరించే ప్రయత్నం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల సమ్మె ఇవాటి నుంచి కొనసాగుతుంది ఇంకా ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో సరే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం హైదరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సమీక్షలో నమస్తే కామెంట్స్ని ఇవాళ హైలైట్గా తీసుకుందాం ఈసీపై నిన్న నిజంగా అంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈసీ నిజంగా అద్దుదాడుతుందా రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థల వ్యవహరించడం లేదా అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది వాస్తవంగా నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా ఈ అంశం తెలంగాణ మేధావులు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ మహేష్ గౌడ్ గారు నమస్తే అండి ముగ్గురికి నమస్కారం డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక సెకండ్ చూద్దాం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి మీ గౌరవాన్ని తీసుకో దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1 కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది కానీ హుజూరాబాద్లో సభ పెట్టుకోకూడదు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ కూడా పెట్టుకోకూడదు సార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో దయచేసి అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు వారు చెప్పిన గైడ్ లైన్స్ని పాటించమన్నారు 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు ఈ రెండు గైడ్ లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది మేము 10 లక్షల మందిని జమ చేస్తాం 15 లక్షల మందిని జమ చేస్తాం మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు చుట్టుపక్కల 4 జిల్లాలు 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు వారు ర్యాలీలు నిర్వహించారు అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించుకో మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్
కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. కానీ పాటిస్తున్నారు కదా అని మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలనే పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ హరీష్రావు గారు, కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పలరాజురెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పు పట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు? సరే, ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో, కోడ్ వయలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పు అవుతుంది. కానీ కోడ్ వయలేషన్ జరగకుండా, కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే, ఒకసారి గనక కేసీఆర్ గారు వచ్చి తన మాటను, తన వాగ్దాటిని, తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ అభ్యర్థి గురించి, తను చేసినటువంటి మోసాల గురించి, దళిత అసైన్మెంట్ భూములు, బీసీల అసైన్మెంట్ భూములు, దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలో దొక్కి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే, ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది? ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని, లెఫ్టిస్ట్ అని, రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము, ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో కనుక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి, కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్లలోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి, గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి, ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే, స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా, నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్, ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరో ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో, ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడు అయిండు, బాగా మాట్లాడతారు కాబట్టి నాకు, నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాలు చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధినేతకు, టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం, భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు, సవాలు మీరు స్వీకరిస్తారా? మిస్టర్ వెంకట్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లుడు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో,
కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానే అంటా ఉన్నా yes రఘునందన్ గారు ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా యా బాలరాజ్ గారు సీనియర్ ఎమ్మెల్యే గారు యా బాలరాజ్ గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారి విప్ గా కూడా ఉన్నారు వారు వారి సందర్భంలో వారి వాయిస్ వినిపించట్లేదు మరి టెక్నికల్ టీమ్ ని అలర్ట్ చేయండి మిస్టర్ వెంకట్ గారు నేను చెప్తాను భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీ కోట్లు రావు భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు సీఎం సభ ఎందుకు దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది కేక్ వాకే కదా మీకు ఎలక్షన్ వదిలేసేయండి సార్ నేను డే వన్ చెప్పిన కోవిడ్ బీజేపీ వైఖరి ఏముంది దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలుగెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప టీఆర్ఎస్ గెలుపు కోసము కేసీఆర్ గారు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మా స్థాయిలో ప్రజలు మమ్మల్ని అక్కున ఏర్చుకుంటా ఉన్నారు ఇక్కడ గెలుపు గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవం ఎస్ రవీంద్ర స్ట్రేట్ ఫార్వర్డ్ ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు yes వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్లుడు అది డిపాజిట్ విషయం కాంగ్రెస్ బీజేపీ గెలుపోతే కాంగ్రెస్ టీడీపీ గనుక ఎవరు ఫైట్ వార్ చేస్తే ఈటల రాజేందర్ డిపాజిట్ రాదు రఘునందన్ గారు ఇందాక బాలరాజ్ గారు చెప్పింది స్టేట్ ఇష్యూ కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే కాంగ్రెస్ బీజేపీ పొల్యూట్ ఈటల రాజేందర్కి డిపాజిట్ వస్తుంది ఎవరు ఫైట్ వారు చేస్తే డిపాజిట్ రాదు అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తేనే రాజీనామా చేస్తా అంటున్నారు ఆ ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉన్నారా అది నేను విసిరలే కదా సవాల్ విసిరింది బాలరాజు గారు వారు కట్టుబడి ఉండమని చెప్పండి నేను ఇంకో మాట చెప్తున్నా మీకు ఒక్క గోల బాలరాజు గారే కాదు సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయనేది నాకున్నటువంటి అంచనా ఐ మే బి కరెక్ట్ ఆర్ ఐ మే బి రాంగ్ వెంకట్ గారు రఘునందన్ గారి వాయిస్ వినిపించట్లేదు ఒక్క నిమిషం పీసీఆర్ టీమ్ ప్లీజ్ బి అలర్ట్ బాలరాజు గారి విశ్వాసానికి బాలరాజు గారు సవాల్ విసురుతా ఉన్నారు వారిని కట్టుబడి ఉండమని ఉండ్రి నేను ఈ చర్చలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరలేదు నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడినా మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు వారు నా మాట కట్టుబడి ఉండమని ఉండ్రి నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఒక బాలరాజు గారే కాదు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు అంచనాలు ఊహాగానాలు చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం సవాల్ విసిరింది బాలరాజు గారు సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు ఒకవేళ నేను సవాల్ నేను ఎందుకు స్వీకరిస్తాను నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు బాలరాజు గారు సవాల్ విసిరారు బాలరాజు గారిని ఉండమని ఉండి నేను మాట్లాడలేదు నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన నేను అయినా మీరు అందుకే అంటున్నా నేను ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన ప్రసాద్ గారు ప్రతి సవాల్ విసిరినా బాలరాజు గారు మీకు ఎంత నిమగ్నమైపోతా ఉన్నాం గానీ మీ బీజేపీ చర్చను బాలరాజు గారు చెప్పండి చర్చను తప్పుదో పట్టించొద్దు ఏ సందర్భంలో మీరు మాట్లాడినా చెప్పండి నేను అని చెప్పిన నేను జమ్మికుట్టలో ఉన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా మీరు ఏ సందర్భంలో మీరు అదే అంటున్నాను విసిరిన సవాల్కు భాజపా నాయకుల మధ్యలో సమన్వయం లేదనేది అన్న ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడండి మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు నేను వినలేదు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను
మీరు మీరు చేసినటువంటి సవాల్ కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం, నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను మళ్ళీ అడుగుతున్నా సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. అందుకే చెప్తా ఉన్నా, అడిగితే ఇప్పుడు హెచ్ఎండీవీ వేదికగా డైరెక్ట్లీ వాళ్ళు అడుగుతున్నారు. బాలరాజు గారు చెప్పండి, బాలరాజు గారు గారు నేను చెప్తా చెప్పనివ్వండి. రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు నిన్న TV9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని ఎంవీఎస్ఎస్ ప్రసాద్ గారు అడిగినప్పుడు తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా స్పందించమనండి, వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాలను స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధులు ఒకరిని స్పందించమండి అని చెప్పడం జరిగింది. దుబాక్ ఎమ్మెల్యే గారు రగ్గారు వెంకట్ గారు ప్లీజ్. వెంకట్ గారు మాట్లాడండి. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధే అంశమైనట్లయితే మా గౌరవ గోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు, నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజూరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా గోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవిలో రాజీనామాకి పొంతన పెట్టి మీరేదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాజీనామా మాజీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ గెలిస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు, విప్పు పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్కి ఆఖిరవుతుంది కాబట్టి చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు? వెంకట్ గారు ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు, మీరు చూస్తారు 5 తారీఖు నాడు చూద్దాం. రగన్న మీకు ఈ పగటి కళలు కరడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు? బాలగారు ఒక చిన్న మహేష్ గారు ఎస్, మీరు భారతీయ జనతా పార్టీ పొల్యూట్ అయ్యారు, మీరు ఎవరికి వారు పోటీ చేస్తే ఇటల ఆయనకు డిపార్టీ కూడా రాదు అని అంటున్నారు. బాలగారు హుజూరాబాద్ ఎన్నిక గెలవడానికి టీఆర్ఎస్ వారు ఏమని అంటారు? బీజేపీ మేము పూలుడు అవడం ఏందండి? దాని ఊరు నవ్వుకుంటారు జనం, వీళ్ళు రోజు స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటా ఉన్నాం. బీజేపీ పొలిడ లోపాయ కార్యక్రమం ఒప్పందంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అమిత్ షా మోడీ చెప్పిన మాట దాటకుండా వారు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సరే అదొక వేరే అంశం. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఒక సీనియర్ నాయకుని దేశంలో అడిగారు, చాలా సీనియర్ నాయకులు మీరు, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కీసీ గైడ్ లైన్స్ తెలియవా మీకు, ఎందుకు మీరు కానీ మీ పుత్రుడు కేటీఆర్ కానీ హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు? మేము పోవట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు పోయినారు, బట్టి గారు పోయినా, మేము మీటింగ్ చేసుకోవట్లేదా? ఈసీ గైడ్ లైన్స్ లోబడి మీటింగ్ చేసుకుంటున్నావా లేదా? లక్షల మంది మీటింగ్ రావాలి, ఆ లక్షల మందినే మాట్లాడాలి, ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు వరకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హుజూరాబాద్ వైపు ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రతి ఓడిపోయి ఎన్నికల్లో హరీష్ రావు గారిని బలిపలు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నట్టు ఒక 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 ఆటలో ఒక భాగం ఇది.
ఇకపోతే నిన్న ఇది మనం సరే ఎన్నికలు రాజీనామాల కన్నా ముఖ్యంగా నిన్న జరిగిన ప్లీనరీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన ప్లీనరీ గొప్పగా జరుపుకున్నారు, రకరకాల వంటలు రుచి చూపించినారు, రకరకాల భోజనాలు తినిపించినారు. తుదకు జరిగింది ఏమిటంటే కేటీఆర్ గారికి ఒక అర్ధ అంటే ఒక 50% అధికారులు బదలాయింది. ఇదా మీరు ప్లీనర్ తెలుసుకోండి. అంత గొప్ప ప్లీనరీ పెట్టుకుని ఏ ప్రజల ప్రజా సమస్యలను చర్చించుకున్నారు, ఏ తీర్మానంలో శాస్త్రీయత ఉంది, ఏ తీర్మానంలో ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, ఏమైనా చర్చించుకున్నారా? ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 12% కి పైగా ఉన్న మాదికి ఒక మంత్రి పదవి లేరు. మీరు మాట్లాడినారా ఆ విషయంలో? ఆత్మగౌరవం ఆత్మగౌరవం కడియం శ్రీఆర్ గారు చేతులు ఈ కాలు చేతి విడిచేసి మూల పడేస్తే ఆయన కేసీఆర్ గారిని పొగుడుతా ఉన్నాడు. మా మైనారిటీ మంత్రి చెప్తా ఉన్నాడు ఆస్ట్రేలియాకి అమెరికాకి 1000 మంది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ఎంత మంది పంపించినారు? మీరు ఏం సాధించారు 24 సంవత్సరాల్లో? వైద్య విద్యా రంగం కుంటపడింది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో 15% ఎంప్లాయీస్ నడుపుకుంటా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ లో 6% మంచి ఉద్యోగస్తులు లేరు. టిఆర్ఎస్ ప్లీనరీ అంశాలు, అదే విధంగా ఈసీ పరుగు దాటుతుందని కేసీఆర్ ఎందుకన్నారు? ఈసీ నిర్ణయం కేసీఆర్ కి అందరికి కేసీఆర్ కే కాదు అందరికీ వర్తిస్తుందని బీజేపీ అంటుంది. ప్లీనరీని ఉప ఎన్నిక ప్రచార స్వాగ మార్చారా? కేటీఆర్ కి భావి రోజుల్లో దారి సుగమం చేసినట్టేనా? 20 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు బైలాను చేంజ్ చేసినట్టు, ఎందుకు మార్చినట్టు ఈ అంశం మీద డిబేట్ కొనసాగుతుంది. రగర్ రగర్ మీరు కూడా పూర్వాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఉన్నపలంగా బైలా మార్చాల్సిన అవసరం ఏముంది? యాక్టివ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను జనం అంటే ఆ పార్టీ లీడర్స్ ఆ పార్టీ క్యాడర్ ఆమోదించినట్టే ఈ రెండు అంశాలు ఎట్లా చూస్తారు మీరు రఘునందన్ గారు? ఇప్పుడు ఎవరైనా వద్దంటురా కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే? కాబట్టి బైలాస్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగపరంగా పార్టీ కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎన్నికల కమిషన్ కానీ ఇతరత్ర ఏజెన్సీస్ కానీ భవిష్యత్తులో ఇబ్బంది పెట్టకుండా బైలాస్ మార్చుకున్నారు. అది పూర్తిగా వారికి ఉన్నటువంటి అధికారం, ఆ పార్టీ సొంత నిర్ణయం, అది పార్టీ సొంత అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఇప్పటికీ కేటీఆర్ గారిని ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా ప్రెసిడెంట్ అన్నా కాదని చెప్తారా వెంకట్ గారు? అనధికారికంగా వారు చలామణి అవుతున్నారు, రేపు అధికారికంగా చలామణి అవడానికి ఒక వెసులుబాటు కల్పించారు అని అనుకుందాం. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేసీఆర్ గారు ప్రెసిడెంట్ అయినా దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది వెంకట్ గారు? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా కేసీఆర్ గారు స్థాపించారు. అది వారి అనుసరణలలో వారు కోరుకున్న రీతిలోనే నడవాలని వారు కోరుకుంటారు, అట్లే నడిపించుకుంటున్నారు. దాని గురించి ప్రజలకు ఉపయోగం ఏముంటుంది? ఆ బైలా మార్చడం వల్ల మనం చర్చించడం వల్ల కూడా ప్రజలకు ఏమి ఉపయోగపడదు. కేసీఆర్ గారి తర్వాత ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా ఆ పార్టీలో కేటీఆర్ గారే నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. ఇంకా దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సింది ఏముంటుంది? రాజ్యాంగపరంగా టెక్నికల్గా ఎన్నికల కమిషన్ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఆ బైలా లోపల చిన్న సవరణ చేసిరని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇప్పుడు మీరు నేను కాదన్నంత మాత్రాన కేటీఆర్ గారు నెంబర్ 2 కాదు, అక్కడ నెంబర్ 2 అయితే అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు వచ్చి పోటీ పడతారని కూడా నేను అనుకోను. కాబట్టి దాని మీద పెద్ద చర్చ చేయడం వల్ల నేను అనుకోవట్లేదు. ఈసీ మీద వారు మాట్లాడిన మాటలు 20 ఏళ్ల పార్టీ సాక్షిగా చర్చించుకుంటే బాగుంటుందని, 20 ఏళ్ల పార్టీ సాక్షిగా అసలు సీసలు ఉద్యమకారులు టీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నారు అనేది నిన్న ప్లీనరీ సాక్షిగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు చేశాయి అని అందుకే అడగాల్సి వస్తుంది. అంటే సార్ చాలా జిల్లా లోపల 2001 నుంచి పనిచేసినటువంటి అనేక మంది మంత్రులు కాలేకపోయినారు, అది బాధాకరమైనటువంటి విషయం. గోవాల బాలరాజు గారు డే 1 నుంచి ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. గోవాల బాలరాజు గారు మంత్రి కాలేకపోయినరు. నిజామాబాద్ జిల్లా నుంచి జీవన్ రెడ్డి గారు ఉంటారు 6-3 నుంచి, డే 1 నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు నడిమిట్లు మంత్రులు అయినారు అక్కడ. అదే రకంగా మీరు వరంగల్ తీసుకున్నారనుకోరు, డే 1 నుంచి వినయ్ భాస్కర్ గారు పనిచేస్తున్నారు, వినయ్ భాస్కర్ గారు మంత్రి కాలేకపోయినరు, మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయితే ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే డే 1 నుంచి పనిచేసిన వాళ్ళని, డే 1 నుంచి జెండా మోసిన వాళ్ళని, ఉద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళని సైట్ ట్రాక్ చేస్తున్నారు అనేటువంటి భావన నాది కాదు, ఇది తెలంగాణ ప్రజల భావన. అది నేను సంతృప్తిగానే ఉన్నా, నాకు విప్పించిరని బాలరాజు గారు చెప్తే నేను చేయగలిగింది ఏం లేదు. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ లైక్ దట్. మధ్యలో వచ్చిన ఎర్రబెల్లికి, మధ్యలో వచ్చిన తలసానికి, మధ్యలో వచ్చిన మోత్కుపల్లికి ఇట్లాంటి వాళ్ళకి బాలరాజు గారి కంటే, జీవన్ రెడ్డి గారి కంటే, ఇంకొకరి కంటే మంచి పదవులు ఇవ్వడం వల్ల మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఉద్యమాలలో మీతో జెండా మోసిన వాళ్ళని గుర్తించుర్రి, గౌరవించుర్రి. మీరు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు 1983లో వచ్చినటువంటి ఒక చంద్రశేఖరరావు గారు, ఒక నాగం జనార్దన్ రెడ్డి గారు, ఒక మండవ వెంకటేశ్వరరావు గారు, ఒక కడియం శ్రీహరి గారు చిన్న వయసులో మంత్రులు అయితే సంవత్సరాలు ఆ జిల్లాలు నడిపినరు. అది మీరు టీఆర్ఎస్లో ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తలేరు? యువరత్న రక్తాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు? తెలంగాణకి మీరే కదా ఇంజనీర్. ఇంకా అట్లాంటప్పుడు తలసానిలు, మోతుకుపల్లిలు, ఎర్రబెల్లిలు, నల్లబల్లిలు గీవిళ్ళు ఎందుకన్నా? బాలరాజులు, జీవన్లు, వినయ్ భాస్కర్లు వీళ్ళే ఉన్నారు కదా తెలంగాణ డే 1 నుంచి కొట్లాడిన వాళ్ళు. వీళ్ళకే నేర్పిరు, వీళ్ళకే మంత్రి పదవులు ఇరు అనేది నాలంటోడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి వచ్చినప్పుడు పడేటువంటి ఆవేదన.
ఎస్ బాలరాజు గారు, బాలరాజు గారు శ్రీకాంత్ సార్ ని గుర్తించుర్రి, శంకరమ్మకు రాజ్యసభ ఏంట్రి, ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది, పార్టీ గౌరవం పెరుగుతుంది అనేది మేము ఇచ్చే సూచన. అది వారి పార్టీ, అది వారి పార్టీ, వారు వింటరా వినరా అనేది వారి సరే. బాలరాజు గారు అంటే వాళ్ళు వాళ్ళు ఏదో మాకు కొంత మాకు పైన ప్రేమ చూపడం వల్ల మేమేదో మంత్రి పదవి కోసం టెంప్ట్ అయ్యి వారు మాట్లాడిన మాటలు మేము ఆమోదిస్తాం, లేకుంటే వ్యతిరేకించడం వల్ల పార్టీలో మార్కులు కొట్టవచ్చు అనే ధోరణిలో మేము మాట్లాడతాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటున్నా నేను బాలరాజు గారికి కాకపోతే, బాలరాజు గారికి కాకపోతే గాదర్ కిషోర్ గారికి ఇయ్యండి వద్దన్నది ఎందుకే? ఒక బలమైన సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇయ్యండి. సామాజిక వర్గం నుంచి, మాదిగ ఉప కులం నుంచి బాలరాజు గారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. నేను అదే చెప్తా ఉన్నా, ఇట్లా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర, మాదిగ మాదిగ ఉప కులాలకు ఇచ్చినటువంటి చరిత్ర మాకుంది. మా ఇప్పుడు ఎందుకు తీసిచ్చిందంటే ఒక మాకు మాకున్నటువంటి స్వేచ్ఛను బట్టి, మాకున్నటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి, మాకు ప్రజల నుంచి ఏదైనా విమర్శ వచ్చినప్పుడు అది స్వీకరించేటువంటి నైజం ముఖ్యమంత్రి గారిది కాబట్టి. అదే స్థాయిలో ఈటల రాజేందర్ గారిపైన వచ్చినటువంటి విమర్శలపైన ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుందనే భయంతోన భయపడి ఏదైతే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళను వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చట్టాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళను పార్టీలో బీజేపీ పార్టీ చేర్చుకొని వాళ్ళకు రక్షణగా ఉంటున్నటువంటి విషయాన్ని చర్చించే సందర్భంలో మా మంత్రి పదవుల గురించి పెద్దగా ఒరిగేదేం లేదు. తప్పకుండా మా సామాజిక వర్గాలను, మాకున్నటువంటి విలువను మేము మేము కాపాడుకుంటాం, మా వర్గాలను మేము కాపాడుకుంటాం. అందులో భాగమే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక మంత్రి పదవితో కాదు, వ్యవస్థలో ఆ సామాజిక వర్గాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలనే ఒక లక్ష్యంతోన ముఖ్యమంత్రి గారు గొప్ప పథకం తీసుకొస్తే దానిపైన చర్చ జరపమంటే మా పైన మెహర్బానీని మీరు చూపిస్తున్నారు, మీకు ధన్యవాదాలు, పర్వాలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు, దళిత బంధు బాలరాజు గారు అదే అదే పెట్టండి అంటున్నా. ఇప్పుడు ప్రస్తుతంగా అప్రోప్రియేట్ చర్చ చేద్దాము, ఎట్లయితే ఎందుకు ఆపిండ్రు, ఎందుకు ఆపిండ్రు అంటున్నా. అదే చెప్తా ఉన్నా, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇచ్చి దళారీపిందా, అదే చెప్తున్నా వినండి వినండి, రఘు గారు వినండి, రఘునందన్ అన్న వినండి, మీరు వింటే అర్థమవుతుంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అని ఇచ్చిన, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొంతమేరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇవ్వడము, అది కేవలం నేమ్ సేక్ లోన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి లోన్ కిరాణా షాప్ పేరు పైన ఏదైనా లోన్ ఇస్తే, ఎవరిదైనా కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఈ లబ్ధిదారు ఫోటో దిగడము, ఫోటో దిగించేటువంటి ఉపాయం చెప్పినటువంటి దళారికి డబ్బులు ఇవ్వాలి, కిరాణా షాప్ అతనికి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా అధికారికి చేయి తడపాలి. మొత్తంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా వినండి వెంకట్ గారు, వినండి మీరు ఒకసారి, సంక్షేమ పథకం ఎస్సీ కార్పొరేషన్ లోన్ వల్ల మా తలరాత మారలేదు, మా మేము ఆర్థిక పరిపుష్టి సాధించలేదు, దానివల్ల మేము వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలతోన పూర్తి స్థాయిలో ప్రభుత్వమే స్కిల్ ఉంటేనేమో వారి స్కిల్కి తగ్గటువంటి వ్యాపార యూనిట్ను ఇప్పించాలని ఒక లక్ష్యం, అదేవిధంగా స్కిల్ లేకపోతే వాళ్లకు స్కిల్ అందించి, వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించి, వారు వారి జీవితాల్లో నిలదొక్కునే విధంగా ఈ 10 లక్షలతోన ఆర్థిక పరిపుష్టిని సాధించి, దళిత సామాజిక వర్గం ఆర్థిక పరిపుష్టి సాధించడమే కాదు, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడే విధంగా, మెరుగయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎందుకెంత ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, ఖాతాదారుడి ఖాతాలో డబ్బులున్న తర్వాత మళ్ళీ మేము వాపసు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఈ ప్రభుత్వం మళ్ళీ వాపసు తీసుకుంటుందని అనుమానాలు రేకెత్తించే విధంగా బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ ఓట్లు కొల్లగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే, దళిత బంధు గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి మాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు మాకు మా పదవుల పైన మా పైన ప్రేమ చూపే కంటే బీజేపీ పార్టీ ఎన్నికలు ముగిసిన వెంటనే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి, దళితుని పార్టీ అధ్యక్షుని చేస్తామని చెప్పండి, భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే దళితుని ప్రధాని చేస్తామని చెప్పండి, అమిత్ షా ప్లేస్లో ఒక దళితుణ్ణే జతగట్టే విధంగా
దళితులైతేనే దళిత సామాజిక వర్గం గురించి దృష్టి కేంద్రీకరించి పనిచేయగలుగుతారు కాబట్టి దళితులే బీజేపీ పార్టీలో మంచి వారి మాటి చెల్లుబాటు అయ్యే విధంగా మీరు ఒక ఆలోచన చేయండి అని సందర్భంగా బీజేపీకి సలహా ఇస్తాను. గోవర బాలగారు ఎమ్మెల్యే ఉన్నారు, అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చెప్పినంత వినాలి, మేము చూస్తూ కూర్చోవాలంటే ఇప్పుడు గోవర బాలగారు చెప్తున్నారు ఎస్సీ దళితుల్ని ఉప ముఖ్యమంత్రి వాయిస్ వినిపిస్తలేదు వెంకట్ గారు. మహేష్ గారి వాయిస్ వినిపించట్లేదు, మీ టెక్నికల్ టీమ్ కు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి చేసి వారిని పీకేసిన చరిత్ర కూడా కేసీఆర్ దే. ఇవాళ మాదిగా మంత్రి లేకుండా క్యాబినెట్ నడుస్తా ఉందంటే 12% పైగా ఉన్న మాదిగల్ని ఏ విధంగా మీరు మెత్తన పెట్టుకుని పోతా ప్రేమ వలకబోసే బదులు 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో మీరు ఒక్కరినైనా పార్టీ అధ్యక్షునిగా పెట్టండి పెట్టండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పార్టీ అధ్యక్షుని చేసింది కదా, ఇక్కడ ఏ పార్టీకి అధ్యక్షుని చేయండి. వాడికి 10 కోట్లు లాటరీ వచ్చినా, సర్వేలు శాస్త్రంగా చూస్తే 10 కోట్లు లాటరీ వచ్చినా సంవత్సరం తర్వాత 100 రూపాయలు లేదు. అలాంటిది మీరు 10 లక్షలు ఇచ్చిన బదులు 20 లక్షలు ఇవ్వండి, కానీ దాన్ని క్రమంగా తెచ్చి ఒక గైడ్ లైన్స్ పెట్టి సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా ఇవే ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు మీరు ఇస్తున్న నిధులు ఎంత? 0. దాన్ని పక్కన పెట్టేశారు. దళిత బంధు కేవలం హుజరాబాద్ కోసమే తీసుకొచ్చిన బంధుగా మీరు ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? ఎందుకు అకౌంట్స్ తీసుకొస్తారు అంటే దళిత బంధుని వచ్చే 10 ఏళ్ళలో ఇస్తారా? వచ్చే సంవత్సరం ఇస్తారా? వచ్చే సంవత్సరంలో ఇవ్వాలంటే 170,000 కోట్లు అవుతాయి. ఆ 170,000 కోట్లు అకౌంట్ తీసుకొస్తారు స్పష్టంగా. రాబోయే 3, 4, 5 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది, జై భీమా అనే నినాదం దేశ వ్యాప్తం అయ్యే వరకు విశ్రమించేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు అంటున్నారు అమిత్ షా అని అమిత్ షా స్థానంలో ఒక దళితుని తీసుకొస్తారని అధ్యక్ష స్థానంలో తీసుకురాగలుగుతారా? మీ పార్టీ అధ్యక్ష పదవిని ఎస్సీకి ఇవ్వగలుగుతారా? మీ పార్టీలో తీసుకురండి. రేవంత్ రెడ్డి గారు డప్పు కొడుతున్నాడు కదా, దళిత గిరిజన దండోరాలు కదా, ఆ దండోరాలు సెల్ఫ్ హుజురాబాద్ లో వాళ్ళకు నిలిచే నీడ లేదు, అందుకే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికల నుంచి తప్పుకుంది. హుజురాబాద్ లో ఒక విద్యార్థి బకరా చేసింది, పాపం బల్మోరు వెంకట్ ని గెలిపించడం కోసం ఒక్కరు కూడా పనిచేయడం లేదు. కనీసం 4-5 వేల ఓట్లు అన్న యువకుడికి వచ్చినట్టయితే భవిష్యత్తులో యువత రాజకీయాలకి రావడానికి ఆస్కారం ఉంటది. 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తా ఉన్నారు, చేస్తున్నారు, బట్టి గారు చేస్తా ఉన్నారు, ఉత్తమ్ గారు చేస్తా ఉన్నారు, సీతారాజు ఈటెల రాజేందర్ గారితో చీకటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత మాత్రంగా కాంగ్రెస్ పార్టీ వేదికల పైన జై కాంగ్రెస్ వేదిక రెడ్డి గారు 2 రోజుల నుంచి మహేష్ గారు చీకటి ఒప్పందాలు బీజేపీ వాళ్ళయండి మాయగావు. ఇవాళ అందరు స్పష్టం, 2 పర్యాలు ఢిల్లీకి పోయాడు కేసీఆర్ గారు, అమిత్ షా 6-7 సార్లు కలిశాడు. దేనికోసం కలిశారండి? ఢిల్లీకి పోయింది ఎందుకో మీకు తెలియదు, రైతుల గురించి అవగాహన ఉంటే కదా, రైతులు పండించే పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి. రవీంద్ర గారు ఇంకొక చిన్న అంశం, అది ఆ బయట నిన్న మంత్రి అనిల్ కుమార్ అదేవిధంగా కేసీఆర్ గారి మాటకు మాట ప్లే చేసాం, కానీ అది 3 నిమిషాల డ్యూరేషన్ ఉంది, ఆ డ్యూరేషన్ అయితే మనకు టైం కిల్ అవుతుందని బయట ప్లే చేయట్లేదు. ఏపీ నుంచి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని పిలిపొస్తుంది, ఇక్కడి పథకాలు అక్కడ అమలు చేయాలని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో కామెంట్ చేసిన వెను వెంటనే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మా దగ్గర బోలెడన్ని పథకాలు ఉన్నాయి, ఏ ఒక పథకం అన్నా కూడా తెలంగాణలో ఉందా, అమ్మఒడి కాజలు మొదలుకుంటే రకరకాల పథకాలు నాడు నేడు బడుదాయి, ఈ పథకాలు ఏ ఒక్కటైనా కూడా తెలంగాణలో ఉందా, తెలంగాణలో ఏపీలో పార్టీ పెట్టాలని మిమ్మల్ని ఎవరు అడిగారు అని మంత్రి అనిల్ యాదవ్ ప్రతిస్పందించారు. ఈ ఇష్యూ మీద మీరు ఎట్లా చూస్తారు? మీరు వెంకట్ గారు నా సలహా ఏంటంటే, ఈ అనిల్ గారు మాట్లాడిన మాట కంటే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గారు నేను మీకు ఇస్తాను ఎస్ రగ్గారు, ఏ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆలోచన విధానం ఆ రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది.
కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు తెలంగాణలో ఉన్నాయా, తెలంగాణలో ఉన్న పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా, ఇది కాదు పోటీ పడాల్సింది. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా, ఉంటే సీ ఓటర్ సర్వే ఎందుకు వచ్చిందో చెప్పాలి. సీ ఓటర్ సర్వేలో ఈ రాష్ట్రంలో అందరికంటే, ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి ప్రథమ స్థానం వచ్చింది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల లోపల నిన్న వచ్చినటువంటి ఒక సర్వే నివేదికను చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, మూడవ స్థానం లోపల తెలంగాణ ఉన్నది అని ఎందుకు వచ్చింది. అన్ని పథకాలు బాగుంటే పక్క రాష్ట్రాలకు విస్తరించాలని కోరుకుంటే టీఆర్ఎస్ని మనం ఎందుకు వద్దంటాం? జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుంది, విస్తరించనియండి. ఐ వెల్కమ్ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటే, జాతీయ స్థాయిలో ఎదగాలని అనుకుంటే మనం ఎవరో వెంకట్ గారు వద్దనడానికి వి వెల్కమ్ ఇట్. బట్ ఉన్న రాష్ట్రంలో పరిస్థితి ఏందనేది ముందు ఆలోచించుకోండి అనేది ఈ రాష్ట్రంలో నాయకులుగా మేము వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. అంటే కర్ణాటకలో డిమాండ్ ఉంది, మహారాష్ట్రలో డిమాండ్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అమరావతి చంద్రబాబు సి తెలంగాణ అనేటువంటి ప్రాంతం పూర్వ నిజాం నవాబ్ సంస్థానం ఏదైతే ఉండేనో ఆ సంస్థానంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినరు అని ఇప్పుడు బాలరాజు గారు అంటున్నారు. వారు యువరాజు గారు ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేసినారు, ఒకసారి ఏం మాట్లాడారు ఏందనేది వింటే తెలుస్తుంది. ఆ కంటెక్స్ట్ మొత్తాన్ని ఎక్కడో వారికి నచ్చినటువంటి ఒక లైన్ రాసి దాన్నే ప్రమోట్ చేసుకుంటూ వచ్చేది ఏముంటుంది? ఉన్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశంలోనే అందరికంటే ఎక్కువ నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఆ రెండింటి వల్ల ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ఏ పొలిటికల్ పార్టీ అయినా తమ మీద వచ్చేటువంటి విమర్శల్ని విమర్శలు స్వీకరించి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది ఉంటుంది. మా మీద వచ్చినా సరే మేము స్వీకరించి చేసుకుంటున్నాం, చేసుకోవాలని కోరుకుంటున్నాం. లేదు కోరుకో, మేము ఇట్లా ఉంటాం. పార్టీ ప్లీనరీలో మీరు కూడా ఒక కీలకమైన విశ్లేషణ చేశారు, జాతీయ పార్టీగా రూపుదిద్దుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనడానికి మహారాష్ట్ర అంశం, అదేవిధంగా కర్ణాటక అంశం, ఏపీ అంటే నిజంగా కూడా ఆయా రాష్ట్రాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తరించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ దేశంలో జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మనం ఎందుకు వద్దంటాం వెంకట్ గారు? వారికి రాష్ట్రం మీద పట్టింపు తగ్గిపోయింది, రాష్ట్రానికి అంత చేసేసినాం, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేము దేశ రాజకీయాల్లో వేలు పెట్టాలని అనుకుంటున్నారు, మనం స్వాగతిద్దాం, దాన్ని తప్పెందుకు పడతారు? ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర 6,200 ఒక పార్టీలు రిజిస్టర్ అయినాయి వెంకట్ గారు. 6,200 రెండో పార్టీ జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుంటే చేసుకోనియండి, తప్పెందుకు పట్టాలి? మనిషికి ఆశ రాజకీయంగా ఎదగాలనుకున్న తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ రాణించామని అనుకుంటా ఉన్నాడు, మేము అనుకోవట్లేదు. ఆయన పరిపూర్ణంగానే సక్సెస్ఫుల్ అయినంటే రాష్ట్ర పక్క పార్టీ పక్క రాష్ట్రాలకు విస్తృతి తప్పలేదు. నాదో ఉచిత సలహా, ఇక్కడ కేసీఆర్ అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా షర్మిల గారు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టినారో, మా కవితమ్మను పంప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే రెండు చోట్ల మీ పార్టీ ఉన్నట్టు ఉంటుంది, ఒక జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు బిజీ ఉన్నారు కాబట్టి కవిత గారికి ఆంధ్రప్రదేశ్ అప్ప చెప్పి, అదేవిధంగా కేటీఆర్ గారికి మహారాష్ట్ర అప్ప చెప్తే మూడు రాష్ట్రాల్లో కూడా మీ పార్టీని విచరించే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉందని ఉచిత సలహా బాలాజ్ గారు. ఎస్ బాలాజ్ గారు మాట్లాడు. ఉచిత స్థలాల కంటే వెంకట్ గారు నేనేమంటా ఉన్నానంటే, మొదటగా రఘునందన్ గారు అంటా ఉన్నారు కదా ఇక్కడ ఈ రైతుల ఆత్మహత్యలని, రైతుల ఆత్మహత్యల గురించి ఏ సర్వే చూపించిందో తెలియదు కానీ రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు ఏదైతే తెచ్చిందో దాని గురించి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమకారుల పైన దాడులను ఈ దేశ ప్రజానీకం బాగా గమనిస్తా ఉంది, రైతాంగం గమనిస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, అక్కడ కావాల్సినటువంటి పథకాలు అమలు చేస్తారు. రైతులు దేశవ్యాప్తంగా ఉంటారు, ఒక బాధ్యత ప్రధానిగా వారు ఒక పథకం తీసుకొస్తున్నాము అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో దాని గురించి అంచనా వేసుకోకుండా
మీరు చేస్తున్నటువంటి పని రైతుల కోసం ఏదైనా మంచి చేస్తారేమో అనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని సరి చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎట్లా ఇచ్చారు రైతులను రైతు వ్యతిరేకాన్ని గద్దెదించడం కోసం భారత ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గందరగోళానికి గురి చేయడం ఇక్కడ హెచ్ఎంటీవీలో నా వాయిస్ నొక్కుతారేమో కానీ రేపు 30 తారీఖు నాడు జరిగేటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటర్ను అడ్డుకోలేరు. ఓటరు చాలా సిద్ధంగా ఉన్నారు. ఓటర్ కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మొదటి ఫలాలు మానకొండూరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ హుజూరాబాద్కి అందుతున్నాయనేది ప్రజలు దీన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. రైతుల కోసం తెచ్చిన రైతు బంధు ఉచిత కరెంటు మీలాగా రైతు మోటార్లకు మీటర్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు చెప్పినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విని కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఈరోజు రేవంత్ రెడ్డిని చేసిండ్రు. ఈ రకంగా మీకు ఎక్కడ నాయకులు ఒక పార్టీలో సమర్థత లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. డెఫినెట్ గా మా కవిత గారు సమర్థవంతురాలే, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా, మా ముఖ్యమంత్రి, మేమందరం ఎఫిషియన్సీ, తెలివితేటలు, నిబద్ధత ఉన్నటువంటి నాయకులము. రేపు భవిష్యత్తులో భారత రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఖచ్చితంగా తన పాత్ర తాను పోషిస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ఇందాక మహేశ్వర్ అన్నట్టు రగ్గారుడు అన్నట్టు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్కు వెళ్ళలేకపోయారు, హుజూరాబాద్లో ప్రచారం చేయలేకపోయారు అనే ప్రశ్నకు సమాధానం చెప్తారా ఒక వర్డ్లో? సి, ఒక ఎన్నిక కోసం ఇక్కడ మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. మా హరీష్ రావు గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఇక్కడ విజయ డంకా మోగించడం ఖాయం. ఏదో ఒక ఎన్నిక కోసం భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమిత్ షా గారు రావడము, స్మృతి ఇరానీ రావడము, భూపేందర్ యాదవ్ రావడము, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు పలుమార్లు రావడము ఆ స్థితిలో ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఇక్కడ అడావిడి చేసి అక్కడ తీసుకొచ్చిన డబ్బులతోన ఇక్కడ ఓటర్లు అనేట్లయితే ఈటల రాజేందర్ పూరితంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలను కట్టడి చేయడం కోసం మేమంతా అనుభవం కలిగినటువంటి యువకులము, ప్రజాప్రతినిధులము, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి సూచనల మేరకు, దీవెనల మేరకు కేసీఆర్ గారు వస్తామంటే అడ్డుకున్నటువంటి హీన చరిత్ర బీజేపీ పార్టీదని భారత ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారి వాయిస్ ఎట్లుంటది, ఎట్లుంటుంది, వారి కన్సర్న్ ఎట్లుంటుంది పేదల పట్ల అనేది ప్రజలకందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా అఖండమైన మెజారిటీతోన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపిస్తామని ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దుబ్బాక ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 సార్లు వెళ్ళిండ్రు. గెలుస్తామనే విశ్వాసం ఉన్న చోటికి 2 సార్లు పోయినరు. దుబ్బాకకు రమ్మంటే 2 రోజుల ముందు కొడకల్లా అనేటువంటి విలేజ్ లోపల ఇట్లే సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటేయొద్దు అని ఇందాక మా బాలరాజు అన్న చెప్పినట్టు ఉన్నారు. చూస్తున్నట్టున్నాడు బహుశా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాడు చర్చ కార్యక్రమం. చిత్తులో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ గారికి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి హెచ్ఎంటీవీ. రైట్, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఇవాళ హైలైట్గా తీసుకుందాం. ఈసీపై నిన్న నిజంగా అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈసీ నిజంగా అద్దుదాడుతుందా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థలో వ్యవహరించడం లేదా? అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? వాస్తవానికి నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు? నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా? ఈ అంశం
తెలంగాణ మేధావుల్లో తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో చక్కలు కొడుతుంది. మరొక పక్క హైదరాబాద్లో ఈటల గెలుస్తారని లేక టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వర్గాలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు అదేవిధంగా రాజీనామాల డిమాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఇవాళ డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్కారం. డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక సెకండ్ చూద్దాం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతూ ఉన్నారు. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. కేసీఆర్ సభ పెట్టద్దు, ఇదేం కథనండి? ఇదో పద్ధత. దీంతో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్లో వింటా ఉన్నారు. అక్కడ ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాబ్తా మీ స్కీమ్ మీకు అమలైతే. భారత ఎన్నికల సంఘం కామెంట్స్ని నిన్న సాయంత్రం నుంచి ఇదే అంశం ట్రోల్ అవుతా ఉంది. ఇదే అంశాన్ని కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేశాం. నేను రఘునందన్ వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. రఘు గారు, నిజంగా ఈసీ పరిధి దాటుతుందా? ఈసీ పరిధి దాటేలా బీజేపీ వెనకాలను నడిపించిందా? నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారము ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేటగరికల్గా చెప్తుంది. ఎన్నికల కమిషన్ దళిత బంధు విషయం లోపల చెప్పినటువంటి మాట ఏంటంటే 10 రోజులు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వాయిదా వేయమని చెప్పింది. అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు. సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ 1 అక్టోబర్. కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. కానీ హుజూరాబాద్లో సభ పెట్టుకోకూడదు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ పెట్టుకోకూడదు. సార్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి, 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది. అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు, లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్లైన్స్ని పాటించమన్నారు. 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పినారు. కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పినారు. ఈ 2 గైడ్లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం, మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్ తప్ప. రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నాను, నేను అనుకోవడం లేదు. ఎస్ బాలరాజు గారు, కాబట్టి లక్షల సంఖ్య లోపల ఎస్ ఏం చెప్తారు? ఇంత క్లారిటికల్గా ఇంత కేటగిరికల్గా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజూరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలో ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో
వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ ఒక ఈ కరీంనగర్ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మాత్రమే కాదు, చుట్టుపక్కల నాలుగు జిల్లాలు మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడడం, స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము, గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది. వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు, వారు ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించుకో, మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది, కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు, తర్వాత పొలరాజు రెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది. తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు? సరే, ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో, కోడ్ వయోలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పవుతుంది. కానీ కోడ్ వయోలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ అభ్యర్థి గురించి తను చేసినటువంటి మోసాల గురించి, దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలో దొక్కి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము, ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది. కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో కనుక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానీకానికి కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా ఒక పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హుజూరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరో కాయన మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా
ఈ ఫైర్తో, ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడైండు బాగా మాట్లాడతారు కాబట్టి నాకు నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాల్ చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధినేతకు టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం, భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు. మిస్టర్ వెంకట్ గారు నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన, గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానే అంటా ఉన్నా. ఎస్ రఘునందన్ గారు, ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా? బాలరాజు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారు విప్పుగా కూడా ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, భారతీయ జనతా పార్టీ కోట్లు రావు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? సీఎం సభ ఎందుకు? దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? కేక్ వాకే కదా మీకు ఎలక్షన్, వదిలేసేయండి సార్. నేను డే వన్ చెప్పిన కోవిడ్ ఉన్నాయి కాబట్టి నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులను తీసుకొని వచ్చి హైదరాబాద్ ప్రజానికానికి బీజేపీ వైఖరి ఏముంది దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలుగెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప టీఆర్ఎస్ గెలుపు కోసము కేసీఆర్ గారు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా స్థాయిలో ప్రజలు మమ్మల్ని అక్కున ఏర్చుకుంటా ఉన్నారు, ఇక్కడ గెలుపు గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం, ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం, ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవం. ఎస్ రవీంద్ర గారు, స్ట్రేట్ ఫార్వర్డ్, ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు. నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు. ఎస్, వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు. మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్లుడు, కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కనుక ఎవరు ఫైట్ వాదిస్తే ఈటల రాజేందర్ కాదు. రఘునందన్ గారు, ఇందాక బాలరాజు గారు చెప్పింది స్టేట్ ఇష్యూ, ఎవరి ఫైట్ వారు చేస్తే డిపాజిట్ రాదు, అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు. ఆ సవాల్ మీరు కట్టుబడి ఉన్నారా? నేను విసిరలే కదా, సవాల్ విసిరింది బాలరాజు గారు. వారు కట్టుబడి ఉండమని చెప్పండి, నేను ఇంకో మాట చెప్తున్నా మీకు. ఒక్క గోవల బాలరాజు గారే కాదు, సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు, రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయి అనేది నాకున్నటువంటి అంచనా. ఐ మేబీ కరెక్ట్ ఆర్ ఐ మేబీ రాంగ్. వెంకట్ గారు, రఘునందన్ గారి వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం, పీసీఆర్ టీం ప్లీజ్ బి అలర్ట్. బాలరాజు గారి విశ్వాసానికి బాలరాజు గారు సవాలు విసురుతా ఉన్నారు, వారిని కట్టుబడి ఉండమని. నేను ఈ చర్చలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరలేదు. నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడినా. మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు. వారు నా మాట కట్టుబడి ఉండమని ఉండ్రి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక్క బాలరాజు గారే కాదు, ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు, అంచనాలు, ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సవాలు విసిరింది బాలరాజు గారు, సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు. ఒకవేళ నేను సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? బీజేపీ ఎమ్మెల్యేగా సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? నేను ఎందుకు స్వీకరిస్తాను? నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు.
బాలరాజు గారు సవాల్ వేసిరు, బాలరాజు గారు నుండుమని ఉండ్రి. నేను మాట్లాడలేదు, నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన. నేను అయినా మీరు స్వీకరించింది, అందుకే అంటున్నాను నేను ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన ప్రసాద్ గారు ప్రతి సవాలు విసిరిన మీకు బాధ్యత ఇచ్చింది కాబట్టి మా పాలనలో నిమగ్నం అయిపోతా ఉన్నాం. కానీ మీ బీజేపీ చర్చను బాలరాజు గారు చెప్పండి గారు, చర్చను తప్పుదోవ పట్టించొద్దు. ఏ సందర్భంలో మీరు మాట్లాడినా నేను లేను అని చెప్పిన. నేను జమ్మికుట్టలో ఉన్నా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా, మీరు ఏ సందర్భంలో మీరు అదే అంటున్నారు అదే అదే అంటున్నారు. నిన్న నేను మీరు విసిరిన సవాల్కు నిన్న టీవీ 9 డిబేట్ లో ఇది భాజపా నాయకుల మధ్యలో సమన్వయం లేదనేది అన్న. ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడు మాట్లాడండి. మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు, నేను వినలేదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను, మీరు చేసినటువంటి సవాల్ కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ అడుగుతున్నా సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. చెప్పనివ్వండి, రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు నిన్న TV9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని MVSS ప్రసాద్ గారు అడిగినప్పుడు తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా స్పందించమనండి, వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాల్ను స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలు, అది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధుల్లో ఒకరిని స్పందించమండి అని చెప్పడం జరిగింది. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధు అంశమైనట్లయితే మా గౌరవ ఘోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు. నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా ఘోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవుల రాజీనామాకి పొంతన పెట్టి మీరు ఏదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు. విప్ పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్కి ఆఖరి అవుతుంది కాబట్టి చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు వెంకట్ గారు? ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు. మీరు చూస్తారు 5 తారీఖు నాడు చూద్దాం. రైట్, తొందర ఎందుకు పడుతున్నారు? రగన్న మీకు ఈ పగటి కళలు కరడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు? ఒక చిన్న మహేష్ గారు ఎస్, మీరు భారతీయ జనతా పార్టీ పొల్యూట్ అయ్యారు, మీరు ఎవరికి వారు పోటీ చేస్తే ఇటల ఆయనకు డిపార్ట్ కూడా రాదు అని అంటున్నారు. హుజరాబాద్ ఎన్నిక గెలవడానికి టీఆర్ఎస్ వారు ఏమని అంటారు?
బీజేపీ మేము కూలీడు అవడం ఏంటండి, దాన్ని ఎవరు నవ్వుకుంటారు జనం? వీళ్ళు రోజు స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటా ఉన్నాం. బీజేపీతో ఏదైనా కొలిడ్ లోపాయకారిక ఒప్పందంలో ఉంది టిఆర్ఎస్ పార్టీ. అమిత్ షా మోడీ చెప్పిన మాట దాటకుండా, వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా పాటించే స్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సరే, అదొక అదొక వేరే అంశం. ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఒక సీనియర్ నాయకుని దేశంలో అడిగారు, చాలా సీనియర్ నాయకులు మీరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కీసీ గైడ్ లైన్స్ తెలియవా మీకు? ఎందుకు మీరు కానీ మీ పుత్రుడు కేటీఆర్ కానీ హుజరాబాద్ బాయ్ వైపు కన్నెత్తి చూడలేదు? మేము పోవట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు పోయినారు, బట్టి గారు పోయినా, మేము మీటింగ్ చేసుకోవట్లేదా? ఈసీ గైడ్ లైన్స్ లోబడి మీటింగ్ చేసుకుంటున్నావా లేదా? లక్షల మంది మీటింగ్ రావాలి, ఆ లక్షల మందినే మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజు వరకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హుజురాబాద్ వైపు ఎందుకు చూడలేదు? ఎందుకు ప్రతి ఓడిపోయే ఎన్నికల్లో హరీష్ రావు గారిని బలిపశు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నట్టు ఒక 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 ఆటలో ఒక భాగం ఇది. ఇకపోతే నిన్న ఇది మనం సరే ఎన్నికలు రాజీనామాలు కన్నా ముఖ్యంగా నిన్న జరిగిన ప్లీనరీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన ప్లీనరీ గొప్పగా జరుపుకున్నారు, రకరకాల వంటలు రుచి చూపించినారు, రకరకాల భోజనాలు తినిపించినారు. తుదకు జరిగింది ఏమిటంటే కేటీఆర్ గారికి ఒక అర్ధ అంటే ఒక 50% అధికారులు బదలాయింది. ఇదా మీ ప్లీనర్లు చర్చించుకోరండి. అంత గొప్ప ప్లీనరీ పెట్టుకుని ఏ ప్రజల ప్రజా సమస్యలను చర్చించుకున్నారు? ఏ తీర్మానంలో శాశ్వత ఉంది? ఏ తీర్మానంలో ప్రజలకు ఉపయోగపడి ఉన్నాయి? ఏమైనా చర్చించుకున్నారా? ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 12% పైగా ఉన్న మాదికి ఒక మంత్రి పదవి లేరు. మీరు మాట్లాడినారా ఆ విషయంలో? ఆత్మగౌరవం ఆత్మగౌరవం కడియం శ్రీగారి గారు చేతులు కాలు చేతి విడిచి మూల పడేస్తే ఆయన కేసీఆర్ గారిని పొగుడుతా ఉన్నాడు. మా మైనారిటీ మంత్రి చెప్తా ఉన్నాడు ఆస్ట్రేలియాకి అమెరికాకి 1000 మంది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ఎంతమంది పంపించినారు? మీరు ఏం సాధించినారు 24 సంవత్సరాల్లో? వైద్య విద్యా రంగం పుంటపడింది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో 15% ఎంప్లాయీస్ నడుపుకుంటా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ లో 6% మించి ఉద్యోగస్తులు లేరు. టీఆర్ఎస్ ప్లీనరీ అంశాలు, అదేవిధంగా ఈసీ పరుగు దాటుతుందని కేసీఆర్ ఎందుకన్నారు? ఈసీ నిర్ణయం కేసీఆర్కి అందరికీ కేసీఆర్కే కాదు అందరికీ వర్తిస్తుందని బీజేపీ అంటుంది. ప్లీనరీని ఉప ఎన్నిక ప్రచార స్వాగం మార్చారా? కేటీఆర్కి భావి రోజుల్లో దారి సుగమం చేసినట్టేనా? 20 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు బైలాను చేంజ్ చేసినట్టు, ఎందుకు మార్చినట్టు ఈ అంశం మీద డిబేట్ కొనసాగుతుంది. రగర్ మీరు కూడా పూర్వాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఉన్నపలంగా బైలా మార్చాల్సిన అవసరం ఏముంది? యాక్టివ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను జనం అంటే ఆ పార్టీ లీడర్స్ ఆ పార్టీ క్యాడర్ ఆమోదించినట్టే, ఈ రెండు అంశాలు ఎట్లా చూస్తారు మీరు రఘునందన్ గారు? ఇప్పుడు ఎవరైనా వద్దంటురా కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెడితే? కాబట్టి బైలాస్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, రాజ్యాంగపరంగా పార్టీ కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎన్నికల కమిషన్ కానీ ఇతరత్ర ఏజెన్సీస్ కానీ భవిష్యత్తులో ఇబ్బంది పెట్టకుండా బైలాస్ మార్చుకున్నారు. అది పూర్తిగా వారికి ఉన్నటువంటి అధికారం, ఆ పార్టీ సొంత నిర్ణయం, అది పార్టీ సొంత అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఇప్పటికీ కేటీఆర్ గారిని ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా ప్రెసిడెంట్ అన్నా కాదని చెప్తారా వెంకట్ గారు? అనధికారికంగా వారు చలామణి అవుతున్నారు, రేపు అధికారికంగా చలామణి అవడానికి ఒక వెసులుబాటు కల్పించారు అని అనుకుందాం. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేసీఆర్ గారు ప్రెసిడెంట్ అయినా దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది వెంకట్ గారు? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా కేసీఆర్ గారు స్థాపించారు. అది వారి అనుసరణలలో వారు కోరుకున్న రీతిలోనే నడవాలని వారు కోరుకుంటారు, అట్లే నడిపించుకుంటున్నారు. దాని గురించి ప్రజలకు ఉపయోగం ఏముంటుంది? ఆ బైలా మార్చడం వల్ల మనం చర్చించడం వల్ల కూడా ప్రజలకు ఏమి ఉపయోగపడదు. కేసీఆర్ గారి తర్వాత ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా ఆ పార్టీలో కేటీఆర్ గారే నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. ఇంకా దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సింది ఏముంటుంది? రాజ్యాంగపరంగా టెక్నికల్గా ఎన్నికల కమిషన్ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఆ బైలా లోపల చిన్న సవరణ చేశారని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇప్పుడు మీరు నేను కాదన్నంత మాత్రాన కేటీఆర్ గారు నెంబర్ 2 కాదు, అక్కడ నెంబర్ 2 అవుతా అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు వచ్చి పోటీ పడతారని కూడా నేను అనుకోను. కాబట్టి దాని మీద పెద్ద చర్చ చేయడం నేను అనుకోవట్లేదు. ఈసీ మీద వారు మాట్లాడిన మాటలు 20 ఏళ్ళ పార్టీ సాక్షిగా చర్చించుకుంటే బాగుంటుందని, 20 ఏళ్ళ పార్టీ సాక్షిగా అసలు సీసలు ఉద్యమకారులు టీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నారు అనేది నిన్న ప్లీనరీ సాక్షిగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రకరకాల విమర్శలు రకరకాల ఆరోపణలు చేశాయి అని అందుకే అడగాల్సి వస్తుంది. అంటే సార్, చాలా జిల్లా లోపల 2001 నుంచి పనిచేసినటువంటి అనేక మంది మంత్రులు కాలేకపోయినారు. అది బాధాకరమైనటువంటి విషయం. గోల బాలరాజు గారు డే 1 నుంచి ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. గోల బాలరాజు గారు మంత్రి కాలేకపోయినరు. నిజామాబాద్ జిల్లా నుంచి జీవన్ రెడ్డి గారు ఉంటారు 6-3 నుంచి, డే 1 నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు నడిమిట్లు వచ్చినారు, మంత్రులు అయినారు అక్కడ. అదే రకంగా మీరు వరంగల్ తీసుకున్నారనుకోరు, డే 1 నుంచి వినయ్ భాస్కర్ గారు పనిచేస్తున్నారు. వినయ్ భాస్కర్ గారు మంత్రి కాలేకపోయినరు.
మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయితే ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే డే వన్ నుంచి పనిచేసిన వాళ్ళని, డే వన్ నుంచి జెండా మోసిన వాళ్ళని, ఉద్యమం కోసం కష్టపడ్డ వాళ్ళని సైడ్ ట్రాక్ చేస్తున్నారు అనేటువంటి భావన నాది కాదు, ఇది తెలంగాణ ప్రజల భావన. అది నేను సంతృప్తిగానే ఉన్నా, నాకు విప్పించారు అని బాలరాజు గారు చెప్తే నేను చేయగలిగింది ఏం లేదు. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ లైక్ దట్. మధ్యలో వచ్చిన ఎర్రబెల్లికి, మధ్యలో వచ్చిన తలసానికి, మధ్యలో వచ్చిన మోత్కుపల్లికి, ఇట్లాంటి వాళ్ళకి బాలరాజు గారి కంటే, జీవన్ రెడ్డి గారి కంటే, ఇంకొకరి కంటే మంచి పదవులు ఇవ్వడం వల్ల మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఉద్యమాలలో మీతో జెండా మోసిన వాళ్ళని గుర్తించుర్రి, గౌరవించుర్రి. మీరు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు 1983లో వచ్చినటువంటి ఒక చంద్రశేఖరరావు గారు, ఒక నాగం జనార్దన్ రెడ్డి గారు, ఒక మండవ వెంకటేశ్వరరావు గారు, ఒక కడియం సిరియరి గారు చిన్న వయసులో మంత్రులు అయితే సంవత్సరాలు ఆ జిల్లాలు నడిపినారు. అది మీరు టీఆర్ఎస్లో ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తలేరు? యువరత్న రక్తాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు? తెలంగాణకి మీరే కదా ఇంజనీర్. ఇంకా దాంట్లాంటప్పుడు తలసానిలు, మోతుకుపల్లిలు, ఎర్రబెల్లిలు, నల్లబల్లిలు, గీవిళ్ళు ఎందుకన్నా? బాలరాజులు, జీవన్లు, వినయ భాస్కర్లు వీళ్ళే ఉన్నారు కదా తెలంగాణ డేవర్ నుంచి కొట్లాడిన వాళ్ళు. వీళ్ళకే నేర్పిరు, వీళ్ళకే మంత్రి పదవులు ఇరు అనేది నాలంటోడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి వచ్చిన పడేటువంటి ఆవేదన. ఎస్ బాలరాజు గారు, బాలరాజు గారు సామాజిక వర్గాన్ని బాలరాజన్న అంటున్నా నేను. బాలరాజు గారికి కాకపోతే, బాలరాజు గారికి కాకపోతే గాదర్ కిషోర్ గారికి ఇయ్యండి వద్దన్నది ఎందుకే? ఒక బలమైన సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇయ్యండి. బాలరాజు గారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. నేను అదే చెప్తా ఉన్నా, ఇట్ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర, మాదిగా మాదిగా ఉప కులాలకు ఇచ్చినటువంటి చరిత్ర మాకు ఉంది. మా ఇప్పుడు ఎందుకు తీసిచ్చిందంటే, ఒక మాకు మాకున్నటువంటి స్వేచ్ఛను బట్టి, మాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి, మాకు ప్రజల నుంచి ఏదైనా విమర్శ వచ్చినప్పుడు అది స్వీకరించేటువంటి నైజం ముఖ్యమంత్రి గారిది కాబట్టి. అదే స్థాయిలో ఈటల రాజేందర్ గారి పైన వచ్చినటువంటి విమర్శల పైన ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుందనే భయంతోన భయపడి, ఏదైతే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళను వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చట్టాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళను పార్టీలో బీజేపీ పార్టీ చేర్చుకొని వాళ్ళకు రక్షణగా ఉంటున్నటువంటి విషయాన్ని చర్చించే సందర్భంలో మా మంత్రి పదవుల గురించి పెద్దగా ఒరిగేదేం లేదు. తప్పకుండా మా సామాజిక వర్గాలను, మాకున్నటువంటి విలువను మేము కాపాడుకుంటాం, మా వర్గాలను మేము కాపాడుకుంటాం. అందులో భాగమే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక మంత్రి పదవితో కాదు, వ్యవస్థలో ఆ సామాజిక వర్గాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలని ఒక లక్ష్యంతోన ముఖ్యమంత్రి గారు గొప్ప పథకం తీసుకొస్తే దానిపైన చర్చ జరపమంటే మా పైన మెహర్బానీని మీరు చూపిస్తున్నారు, మీకు ధన్యవాదాలు, పర్వాలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు, దళిత బంధు బాలరాజు గారు అదే అదే పెట్టండి అంటున్నా. ఇప్పుడు ప్రస్తుతంగా అప్రోప్రియేట్ చర్చ చేద్దాము. ఎట్లయితే ఎందుకు ఆపిండ్రు, ఎందుకు ఆపిండ్రు అంటున్నా. అదే చెప్తా ఉన్నా, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇచ్చి దళారీపిందా, అదే చెప్తున్నా. వినండి వినండి రఘు గారు, వినండి రఘునందన్ అన్న, వినండి. మీరు వింటే అర్థమవుతుంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అని ఇచ్చిన, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొంతమేరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఇవ్వడము, అది కేవలం నేమ్సేక్ లోన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి లోన్ కిరాణా షాప్ పేరు పైన ఏదైనా లోన్ ఇస్తే, ఎవరిదైనా కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఈ లబ్ధిదారు ఫోటో దిగడము, ఫోటో దిగించేటువంటి ఉపాయం చెప్పినటువంటి దళారికి డబ్బులు ఇవ్వాలి, కిరాణా షాప్ అతనికి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా అధికారికి చేయి తడపాలి. మొత్తంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా వినండి వెంకట్ గారు, వినండి మీరు ఒకసారి. సంక్షేమ పథకం, ఎస్సీ కార్పొరేషన్ లోన్ వల్ల మా తలరాత మారలేదు, మేము ఆర్థిక పరిపుష్టి సాధించలేదు, దానివల్ల మేము వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలతోన పూర్తి స్థాయిలో ప్రభుత్వమే స్కిల్ ఉంటేనేమో వారి స్కిల్కి తగ్గటువంటి వ్యాపార యూనిట్ను ఇప్పించాలని ఒక లక్ష్యం. అదేవిధంగా స్కిల్ లేకపోతే
వాళ్లకు స్కిల్ అందించి వారికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అందించి వారికి వారి జీవితాల్లో నిలదొక్కునే విధంగా ఈ 10 లక్షలతోన ఆర్థిక పరిపుష్టిని సాధించి దళిత సామాజిక వర్గం ఆర్థిక పరిపుష్టి సాధించడమే కాదు తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడే విధంగా మెరుగయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఇందుకెంత ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, ఖాతాదారుడి ఖాతాలో డబ్బులు ఉన్న తర్వాత మళ్ళీ మేము వాపస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఈ ప్రభుత్వం మళ్ళీ వాపస్ తీసుకుంటుందని అనుమానాలు రేకెత్తించే విధంగా బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ ఓట్లు కొల్లగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే దళిత బంధు గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి మాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు మాకు మా పదవుల పైన మా పైన ప్రేమ చూపే కంటే బీజేపీ పార్టీ ఎన్నికలు ముగిసిన వెంటనే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి, దళితుని పార్టీ అధ్యక్షుని చేస్తామని చెప్పండి, భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే దళితుని ప్రధాని చేస్తామని చెప్పండి, అమిత్ షా ప్లేస్లో ఒక దళితుణ్ణే జతగట్టే విధంగా దళితులైతేనే దళిత సామాజిక వర్గం గురించి దృష్టి కేంద్రీకరించి పనిచేయగలుగుతారు. కాబట్టి దళితులే బీజేపీ పార్టీలో మంచి వారి మాటి చెల్లుబాటు అయ్యే విధంగా మీరు ఒక ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా బీజేపీకి సలహా ఇస్తాను. గోవర బాలగారు ఎమ్మెల్యే ఉన్నారు, అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన చెప్పినంత వినాలి, మేము చూస్తూ కూర్చోవాలంటే. ఇప్పుడు గోవర బాలగారు చెప్తున్నారు ఎస్సీ దళితుని ఉప ముఖ్యమంత్రి, వాయిస్ వినిపిస్తలేదు వెంకట్ గారు. మహేష్ గారి వాయిస్ వినిపించట్లేదు, మీ టెక్నికల్ టీమ్ కు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్ అని చెప్తా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి చేసి వారిని పీకేసిన చరిత్ర కూడా కేసీఆర్ దే. ఇవాళ మాదిగా మంత్రి లేకుండా క్యాబినెట్ నడుస్తా ఉందంటే 12% పైగా ఉన్న మాదిగల్ని ఏ విధంగా మీరు మెత్తన పెట్టుకుని పోతా ప్రేమ వలకబోసే బదులు 29 రాష్ట్రాల్లో మీరు ఒక్కరైనా పార్టీ అధ్యక్షునిగా పెట్టండి. 3 సంవత్సరాల 4 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పార్టీ అధ్యక్షుని చేసింది కదా, ఇక్కడ ఈ పార్టీకి అధ్యక్షుని చేయండి. వాడికి 10 కోట్ల లాటరీ వచ్చినా, సర్వేలు శాస్త్రంగా చూస్తే 10 కోట్ల లాటరీ వచ్చినా సంవత్సరం తర్వాత 100 రూపాయలు లేదు. అలాంటిది మీరు 10 లక్షలు ఇచ్చిన బదులు 20 లక్షలు ఇవ్వండి, కానీ దానికి క్రమంగా తెచ్చి ఒక గైడ్ లైన్స్ పెట్టి సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా ఇవే ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు మీరు ఇస్తున్న నిధులు ఎంత? 0. దాని పక్కన పెట్టేశారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చిన బంధుగా మీరు ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు? తీసుకొస్తారు అంటే దళిత బంధుని వచ్చే 10 ఏళ్ళలో ఇస్తారా, వచ్చే సంవత్సరం ఇస్తారా? వచ్చే సంవత్సరంలో ఇవ్వాలంటే 170,000 కోట్లు అవుతాయి. ఆ 170,000 కోట్లు ఎక్కడ తీసుకొస్తారు? అభ్యున్నతి పథంలో నడుస్తుంది. జై భీమాని నినాదం దేశ వ్యాప్తం అయ్యే వరకు విశ్రమించేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు అంటున్నారు అమిత్ షా స్థానంలో ఒక దళితుని తీసుకొస్తారని, అధ్యక్ష మీ పాటలు తీసుకురాగలుగుతారా? మీ పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీకి ఇవ్వగలుగుతారా? మీ పార్టీలో తీసుకురండి. రేవంత్ రెడ్డి గారు డప్పు కొడుతున్నాడు కదా, దళిత గిరిజన దండోరా అంటున్నారు కదా, ఆ దండోరాలు సెల్ హుజూరాబాద్ లో వాళ్లకు నిలిచే నీడ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల నుంచి తప్పుకుంది. హుజూరాబాద్ లో ఒక విద్యార్థి బకరా చేసింది, పాపం బల్మోర్ వెంకట్ ని గెలిపించడం కోసం ఒక్కరు కూడా పనిచేయడం లేదు. కనీసం 4-5 వేల ఓట్లన్న యువకుడికి వచ్చినట్టయితే భవిష్యత్తులో యువత రాజకీయాలకి రావడానికి ఆస్కారం ఉంటది. 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు, బట్టి గారు చేస్తా ఉన్నారు, ఉత్తమ్ గారు చేస్తా ఉన్నారు, సీతాకాలం ఈటెల రాజేందర్ గారితో చీకటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత మాత్రంగా కాంగ్రెస్ పార్టీ వేదికల పైన జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల నుంచి మహేష్ గారు చీకటి ఒప్పందాలు బీజేపీ వాళ్ళయండి మారిగావు. ఇవాళ అందరు స్పష్టం, 2 పర్యాలు ఢిల్లీ పోయాడు కేసీఆర్ గారు, అమిత్ షా 6-7 సార్లు కలిశాడు. దేనికోసం కలిశాడండి? ఏమైనా మీరు బయట చెప్పారా? ఢిల్లీకి పోయింది ఎందుకో మీకు తెలియదు. రైతుల గురించి అవగాహన ఉంటే కదా, రైతులు పండించే పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి రవీందర్ గారు ఒక ఇంకొక చిన్న అంశం, అది ఆ బయట నిన్న మంత్రి అనిల్ కుమార్ అదేవిధంగా కేసీఆర్ గారి మాటకు మాట్లాడిన ప్లే చేసాం, కానీ అది 3 నిమిషాల
డ్యూరేషన్ ఉంది, ఆ డ్యూరేషన్ అయితే మనకు టైం కిల్ అవుతుందని బయట ప్లే చేయట్లేదు. ఏపీ నుంచి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని పిలిపొస్తుంది, ఇక్కడి పథకాలు అక్కడ అమలు చేయాలని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో కామెంట్ చేసిన వెను వెంటనే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మా దగ్గర బోలెడని పథకాలు ఉన్నాయి, ఏ ఒక్క పథకమన్నా కూడా తెలంగాణలో ఉందా, అమ్మఒడి కాంతలు మొదలుకుంటే రకరకాల పథకాలు నాడు నేడు బడుతాయి. ఈ అసలు ఈ పథకాలు ఏ ఒక్కటైనా కూడా తెలంగాణలో ఉందా, తెలంగాణలో ఏపీలో పార్టీ పెట్టాలని మిమ్మల్ని ఎవరు అడిగారు అని మంత్రి అనిల్ యాదవ్ ప్రతిస్పందించారు. ఈ ఇష్యూ మీద మీరు ఎట్లా చూస్తారు? మీరు రాష్ట్రానికి ఉండేటువంటి అవసరాలు, ఆ రాష్ట్ర ప్రజలకు ఉండేటువంటి. వెంకట్ గారు, నా సలహా ఏంటంటే ఈ అనిల్ గారు మాట్లాడిన మాట కంటే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గారు మీకు ఇస్తా బాలగారు ఇస్తా మీకు ఇస్తాను. ఎస్ రగ్గారు, ఏ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆలోచన విధానం ఆ రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు తెలంగాణలో ఉన్నాయా, తెలంగాణలో ఉన్న పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా, ఇది కాదు పోటీ పడాల్సింది. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా, ఉంటే సీ ఓటర్ సర్వే ఎందుకు వచ్చిందో చెప్పాలి. సీ ఓటర్ సర్వేలో ఈ రాష్ట్రంలో అందరికంటే, ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి ప్రథమ స్థానం వచ్చింది. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల లోపల నిన్న వచ్చినటువంటి ఒక సర్వే నివేదికను చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, మూడవ స్థానం లోపల తెలంగాణ ఉన్నది అని ఎందుకు వచ్చింది? అన్ని పథకాలు బాగుంటే పక్క రాష్ట్రాలకు విస్తరించాలని కోరుకుంటే టీఆర్ఎస్ని మనం ఎందుకు కోరుకుంటాం? జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుంది, విస్తరించనియండి. ఐ వెల్కమ్. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటే, జాతీయ స్థాయిలో ఎదగాలని అనుకుంటే మనం ఎవరో వెంకట్ గారు వద్దనడానికి వి వెల్కమ్ ఇట్. బట్ ఉన్న రాష్ట్రంలో పరిస్థితి ఏందనేది ముందు ఆలోచించుకోండి అనేది ఈ రాష్ట్రంలో నాయకులుగా మేము వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. అంటే కర్ణాటకలో డిమాండ్ ఉంది, మహారాష్ట్రలో డిమాండ్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అమరావతి చంద్రబాబు తెలంగాణ అనేటువంటి ప్రాంతం పూర్వ నిజాం నవాబు సంస్థానం ఏదైతే ఉండేనో ఆ సంస్థానంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినరు అని ఇప్పుడు బాలరాజు గారు అంటున్నారు. వారు యువరాజు గారు ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేసినారు, ఒకసారి ఏం మాట్లాడారు ఏంది అనేది వింటే తెలుస్తుంది. ఆ కంటెక్స్ట్ మొత్తాన్ని ఎక్కడో వారికి నచ్చినటువంటి ఒక లైన్ రాసి దాన్నే ప్రమోట్ చేసుకుంటూ వచ్చేది ఏముంటుంది? ఉన్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశంలోనే అందరికంటే ఎక్కువ నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఆ రెండింటి వల్ల ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ఏ పొలిటికల్ పార్టీ అయినా తమ మీద వచ్చేటువంటి విమర్శల్ని సద్విమర్శలు స్వీకరించి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది ఉంటుంది. మా మీద వచ్చినా సరే మేము స్వీకరించి చేసుకుంటున్నాం, చేసుకోవాలని కోరుకుంటున్నాం. లేదు కోరుకో, మేము ఇట్లా ఉంటాం. వారి పార్టీ ప్లీనరీలో మీరు ఒక కీలకమైన విశ్లేషణ చేశారు, జాతీయ పార్టీగా రూపుదిద్దుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనడానికి మహారాష్ట్ర అంశం, అదేవిధంగా కర్ణాటక అంశం, ఏపీ అంటే నిజంగా కూడా ఆయా రాష్ట్రాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తరించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మనం ఎందుకు వద్దంటాం వెంకట్ గారు? వారికి రాష్ట్రం మీద పట్టింపు తగ్గిపోయింది, రాష్ట్రానికి అంత చేసేసినాం, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేము దేశ రాజకీయాల్లో వేలు పెట్టాలని అనుకుంటున్నారు, మనం స్వాగతిద్దాం, దాన్ని తప్పెందుకు పెడతారు? ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర 6,200 ఒక పార్టీలు రిజిస్టర్ అయినాయి వెంకట్ గారు. 6,200 రెండో పార్టీ జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుంటే చేసుకోనియండి, తప్పెందుకు పెట్టాలి? మనిషికి ఆశ రాజకీయంగా ఎదగాలనుకున్నా తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ రాణించామని అనుకుంటా ఉన్నాడు, మేము అనుకోవట్లేదు. ఆయన పరిపూర్ణంగానే సక్సెస్ఫుల్ అయినంటే రాష్ట్ర పక్క రాష్ట్రాలకు విస్తరి తప్పలేదు. నాది ఒక ఉచిత సలహా, ఇక్కడ కేసీఆర్ అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టినారో మా కవితమ్మను పంపే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే రెండు చోట్ల మీ పార్టీ ఉన్నట్టు ఉంటుంది, ఒక జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు బిజీ ఉన్నారు కాబట్టి కవిత గారికి ఆంధ్రప్రదేశ్ సభ చెప్పి అదేవిధంగా కేటీఆర్ గారికి మహారాష్ట్ర సభ చెప్తే మూడు రాష్ట్రాల్లో కూడా మీ పార్టీని విజయించే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉందని ఉత్సాహాల బాలాజీ గారు. ఎస్ బాలాజీ గారు మాట్లాడు. ఉష్ణ స్థలాల కంటే వెంకట్ గారు, నేనేమంటా ఉన్నానంటే మొదటగా రఘునందన్ గారు అంటా ఉన్నారు కదా ఇక్కడ ఈ రైతుల ఆత్మహత్యలని,
రైతుల ఆత్మహత్యల గురించి ఏ సర్వే చూపించిందో తెలియదు, కానీ రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు ఏదైతే తెచ్చిందో దాని గురించి జరుగుతున్న చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమకారులపైన దాడులను ఈ దేశ ప్రజానీకం బాగా గమనిస్తా ఉంది, రైతాంగం గమనిస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, అక్కడ కావాల్సినటువంటి పథకాలు అమలు చేస్తారు. రైతులు రైతు చట్టాలకు మద్దతు ఇచ్చారు బాలరాజ్ అన్న, రైతు ముఖ్యమంత్రి గారు నడుగు దేశ వ్యాప్తంగా ఉంటారు. ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారు రైతు చట్టాలకు ఎందుకు ప్రధానిగా వారు ఒక పథకం తీసుకొస్తున్నాము అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో దాని గురించి అంచనా వేసుకోకుండా మీరు చేస్తున్నటువంటి పని రైతుల కోసం ఏదైనా మంచి చేస్తారేమో అనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని సరి చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎట్లు ఇచ్చారు రైతులను రైతు వ్యతిరేకాన్ని గద్దె దించడం కోసం భారత ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఈ గందరగోళానికి గురి చేయడం వల్ల ఇక్కడ HMTVలో నా వాయిస్ నొక్కుతారేమో కానీ రేపు 30 నాడు జరిగేటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటర్ను అడ్డుకోలేరు. ఓటరు చాలా సిద్ధంగా ఉన్నారు. ఓటర్ కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మొదటి ఫలాలు మానకొండూరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ హుజూరాబాద్కి అందుతున్నాయనేది ప్రజలు దీన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. రైతుల కోసం తెచ్చిన రైతు బంధు ఉచిత కరెంటు రైతు మోటార్లకు మీటర్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఒక రెఫరెండంగా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు చెప్పినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విని కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఈరోజు రేవంత్ రెడ్డిని చేసిండ్రు. ఈ రకంగా మీకు ఎక్కడ నాయకులు ఒక పార్టీలో సమర్థత లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. డెఫినెట్ గా మా కవిత గారు సమర్థవంతురాలే, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా, మా ముఖ్యమంత్రి, మేమందరం ఎఫిషియన్సీ, తెలివితేటలు, నిబద్ధత ఉన్నటువంటి నాయకులము. రేపు భవిష్యత్తులో భారత రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఖచ్చితంగా తన పాత్ర తాను పోషిస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ఇందాక మహేశ్వర్ అన్నట్టు రగ్గారుడు అన్నట్టు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్కు వెళ్ళలేకపోయారు, హుజూరాబాద్లో ప్రచారం చేయలేకపోయారు అనే ప్రశ్నకు సమాధానం చెప్తారా ఒక వర్డ్లో? సి ఒక ఎన్నిక కోసం ఇక్కడ మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. మా హరీష్ రావు గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఇక్కడ విజయ డంకా మోగించడం ఖాయం. ఏదో ఒక ఎన్నిక కోసం భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమిత్ షా గారు రావడము, స్మృతి ఇరానీ రావడము, భూపేందర్ యాదవ్ రావడము, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు పలుమార్లు రావడము ఆ స్థితిలో ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఇక్కడ అడావిడి చేసి అక్కడ తీసుకొచ్చిన డబ్బులతో ఇక్కడ ఓటర్లను ఎట్లయితే ఈటలు ఓటర్లను కొంటామని పూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను కట్టడి చేయడం కోసం మేమంతా అనుభవం కలిగినటువంటి యువకులము, ప్రజాప్రతినిధులము, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి సూచనల మేరకు, దీవెనల మేరకు కేసీఆర్ గారు వస్తామంటే అడ్డుకున్నటువంటి హీన చరిత్ర బీజేపీ పార్టీదని భారత ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారి వాయిస్ ఎట్లుంటది, ఎట్లుంటది వారి కన్సర్న్, ఎట్లుంటది పేదల పట్ల అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా అఖండమైన మెజారిటీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపిస్తామని ఈ రోజు మహాశైలు నిర్ణయం తీసుకున్నారు. రిజల్ట్ రూపంలో ప్లీజ్ రఘునందన్ గారు. సార్ ఇప్పుడు దుబ్బాక ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 వెళ్ళిండ్రు, గెలుస్తామనే విశ్వాసం ఉన్న చోటికి 2 పోయినరు. దుబ్బాకకు రమ్మంటే 2 ముందు కొడకల్లా అనేటువంటి విలేజ్ లోపల ఇట్లే సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటేయొద్దు అని ఇందాక మా బాలరాజ్ అన్న చెప్పినట్టు ఉన్నారు. చూస్తున్నట్టున్నాడు బహుశా నవంబర్. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాడి చర్చా కార్యక్రమం చిత్తులో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన గారికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండండి హెచ్ఎంటీవీ రైట్ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఇవాళ హైలైట్గా తీసుకుందాం. ఈసీపై నిన్న నిజంగా అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈసీ నిజంగా అద్దుదాడుతుందా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరించడం లేదా? అంటే సభకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుంది? వాస్తవానికి నిన్న కేసీఆర్ ఏమని కామెంట్ చేశారు? నిన్న టీఆర్ఎస్ ప్లీనరీని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సభగా మార్చారా? ఈ అంశం తెలంగాణ మేధావులు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చక్కలు కొడుతుంది. మరొక పక్క హుజూరాబాద్లో ఈటల గెలుస్తారని లేక టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వర్గాలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు అదేవిధంగా రాజీనామాల డిమాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ అంశాన్ని ఇవాళ డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్కారం. డిబేట్ స్టార్ట్ చేసే ముందు నిన్న ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ని ఒక్కసారి చూద్దాం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి. ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. కేసీఆర్ సభ పెట్టద్దు, ఇదేం కథనండి? ఇదో పద్ధత. దీంతో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్లో వింటా ఉన్నారు. అక్కడ ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాబ్తా మీ స్కీమ్ మీకు అమలైతుంది. భారత ఎన్నికల సంఘం కామెంట్స్ని నిన్న సాయంత్రం నుంచి ఇదే అంశం ట్రోల్ అవుతా ఉంది. ఇదే అంశాన్ని కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేశాం. నేను రఘునందన్ వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. రఘును రఘగారు, నిజంగా ఈసీ పరిధి దాటుతుందా? ఈసీ పరిధి దాటేలా బీజేపీ వెనకాలను నడిపించిందా? నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఏజెన్సీగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేటగరికల్గా చెప్తుంది. ఎన్నికల కమిషన్ దళిత బంధు విషయం లోపల చెప్పినటువంటి మాట ఏంటంటే 10 రోజులు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో వాయిదా వేయమని చెప్పింది. అంతేగాని హుజూరాబాద్లో దళిత బంధు ఇవ్వద్దని కానీ దళిత బంధుని ఇంకోటి చేయమని చెప్పి చెప్పలేదు. సెప్టెంబర్ 28వ తారీఖున హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ని అధికారికంగా విడుదల చేసినటువంటి తేదీ అక్టోబర్ 1. కాబట్టి సెప్టెంబర్ 8 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు రోజు మీరు విధి విధానాలను ప్రకటించడం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి 118 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల మీరు దళిత బంధుని అమలు చేయండి అని చాలా స్పష్టంగా కేటగారికల్గా వారికి ఉన్నటువంటి అధికారాల మేరకు ఆర్టికల్ 324 ప్రకారమే ఎన్నికల కమిషన్ అక్కడ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. కానీ హుజూరాబాద్ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఎక్కడ కూడా సార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులలో ఏముందంటే సభలు ఎవరైనా పెట్టుకోండి, 1000 మందికి మించి సభ పెట్టొద్దు అని చెప్పింది. అంతేగాని ముఖ్యమంత్రి గారు పెట్టొద్దు లేకపోతే కేంద్ర మంత్రులు పెట్టొద్దు అని ఎక్కడ లేదండి సర్క్యులర్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా సభ పెట్టుకోవడానికి ఈసీకి ఏం అభ్యంతరం లేదు. వారు చెప్పిన గైడ్లైన్స్ని పాటించమన్నారు. 1000 మందిని మించకుండా సభ పెట్టుకోమని చెప్పిండ్రు. కోవిడ్ నిబంధనల్ని పాటించండి అని చెప్పిండ్రు. ఈ 2 గైడ్లైన్స్ని పాటిస్తూ రేపు ముఖ్యమంత్రి గారు సభ పెడతా అంటే ఎన్నికల కమిషన్ ఎందుకు వద్దంటది? మేము 10 లక్షల మందిని జమ చేస్తాం, 15 లక్షల మందిని జమ చేస్తాం, మాకు సంబంధించినటువంటి ఒక సభని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజల్ని సమకూర్చి చేస్తామని అన్నప్పుడు మాత్రమే అభ్యంతరం పెడుతుంది ఎన్నికల కమిషన్, తప్ప
రేపు ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 1000 మంది సంఖ్యతోటి ఎన్ని సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని నాకున్నటువంటి చట్ట పరిధి లోపల నేను చెప్తా ఉన్నా నేను అనుకోవడం లేదు ఎస్ బాలనాథ్ గారు ఎమ్మెల్యే గారు కాబట్టి లక్షల సంఖ్యలోపల ఎస్ ఏం చెప్తారు ఇంత క్లారిటికల్గా ఇంత కేటగిరికల్గా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో హుజరాబాద్లో నన్ను సభ పెట్టుకోవడం అనడం పద్ధత అన్ని నిండు సభలో ఎందుకు అనాల్సి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కానీ మాకు ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షనింగ్ ఫాలోఅప్ ఎవరు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి పర్మిషన్ ఇవ్వకూడదు ఈ ఒక ఈ కరీం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మాత్రమే కాదు చుట్టుపక్కల 4 జిల్లాలు 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కడ సభ నిర్వహించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ క్యాంపెయినర్ ఒక 1000 మందితో సభ నిర్వహించుకోవచ్చు అనడము గతంలో స్మృతి ఇరానీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అద్భుతంగా వారు సభ నిర్వహించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-10 వేల మందితో సభ నిర్వహించుకున్నట్టుగా కనిపించింది వచ్చినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాగూ బీజేపీ పార్టీకి పెద్ద క్యాడర్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేనటువంటి సందర్భంలో వారితో పాటుగా ఇతర జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకున్నారు వారు ర్యాలీలు నిర్వహించారు అదేవిధంగా అప్పుడప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు నిన్న కూడా ఈ భూపేందర్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ రూల్స్ను వయోలేట్ చేస్తూ నిర్వహించు మాకు ఒక సభ్యత ఒక పద్ధతి ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించాల్సి వస్తుంది కానీ పాటిస్తున్నారు కదా అని మాకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అట్లా పాటిస్తూ వారి ఆదేశాలని పాటిస్తూ వారికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మరచిపోయి వ్యవహరించడం అనేది ఈ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పార్టీ అంత ఘాటైన కొప్పులీశ్వర్ గారు మీరు ఉన్నారు తర్వాత పలరాజురెడ్డి గారు ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ కంపెనీలు ఉన్నారు ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ 5 లక్షలు 10 లక్షలు లక్షల్లో జనం ఉంటే అది అభ్యంతరం ఉంటుంది తర్వాత ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ దాన్ని తప్పుపట్టడం ఏ మేరకు సబబు అంటే ఏం చెప్తారు సరే ఒక కోడ్ ఎక్కడి వరకు పరిమితమో కోడ్ వయోలేషన్ జరిగింది కోడ్ అమల్లో ఉన్న దగ్గర అంటే అది తప్పు అవుతుంది కానీ కోడ్ వయోలేషన్ జరగకుండా కోడ్ను ఉల్లంఘించకుండా మేము కావాల్సినటువంటి నిబంధనలు పాటిస్తూ మేము సభ నిర్వహించుకుంటామంటే ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి తన మాటను తన వాగ్దాటిని తన నిబద్ధతను ప్రజలకు మరొకసారి ఈ సందర్భంలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గురించి ఇప్పటికైతే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ అభ్యర్థి గురించి తను చేసినటువంటి మోసాల గురించి దళిత అసైన్మెంట్ భూములు బీసీల అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చట్టాలను తుంగలో దూకి వ్యవహరించినటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే ఇక్కడ అభ్యర్థి ఎందుకు పార్టీ వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీ మా అభ్యర్థి ఎందుకు ముందు లెఫ్ట్ అని లెఫ్టిస్ట్ అని రైటిస్ట్ అని చెప్పుకొని ఈరోజు పెద్దగా నామం పెట్టుకొని ఆయననే రాముడి భక్తుడు ఒక్కడే అన్నట్టుగా వ్యవహరించడము ఇవన్నీ కూడా సెక్యులరిజానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి స్వేచ్ఛకు వాళ్ళు స్వేచ్ఛకు తగ్గట్టుగా పోవాలనుకున్నప్పుడు ఇక్కడ మత చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నము ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో వారి వ్యవహార శైలి ఉంది కాబట్టి కేసీఆర్ గారి పద్ధతిలో కనుక ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజానికానికి కేసీఆర్ గారికి హుజూరాబాద్ ప్రజానికానికి చాలా గొప్ప అనుబంధం ఉంది ముఖ్యమంత్రి గారు పార్టీ స్థాపించిన మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు ఒకసారి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా స్ఫూర్తి పొందడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది ఆ రకమైనటువంటి స్ఫూర్తి పొంది
ఈ ప్రచార సరళిని కనుక పెంచినట్టయితే, స్పీడును అందుకున్నట్టయితే మా డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అని కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లో ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ వాడుకోవడం అనేది విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండ్రు. ఒక దేశ పౌరుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకున్నటువంటి హక్కులను కాల రాయొద్దు అని నిన్న సభ ద్వారా, నిన్న ప్లీనరీ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎస్ ముఖ్యమంత్రి కామెంట్స్ ఓకే. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నిజంగా భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు దక్కే అవకాశం లేదు, డిపాజిట్లు కూడా రాదు, నేను అవసరం ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా డిపాజిట్ వస్తే అన్నారు. నిజంగా మాట కట్టుబడి ఉంటారా ఒక ఎమ్మెల్యేగా? ఎస్ డెఫినెట్గా, డెఫినెట్గా. ఇప్పుడు నిన్న అయితే ఎవరో కైనా మాజీ ఎమ్మెల్యే మాట్లాడినారు, వారంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇప్పుడు రఘునందన్ రావు గారు లేటెస్ట్గా ఎమ్మెల్యే అయినరు, మంచిది, చాలా సంతోషం. నేను అనుకుంటున్నా ఈ ఫైర్తో, ఎందుకంటే కొత్తగా శాసనసభ్యుడు అయిండు, బాగా మాట్లాడతారు కాబట్టి నాకు, నేను స్పష్టంగా ఇచ్చినటువంటి వారి సవాలుకు నేను స్పందించి ప్రతి సవాలు చేసిన దానికి గనక వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా తేల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆదరణ బీజేపీ పార్టీకి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధినేతకు, టీఆర్ఎస్ పార్టీకి ఉందో ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా వచ్చేటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి బీజేపీ వారి ఆశలు ఎట్లా పెంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైన ప్రయాస వారికి కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం ఒక సెక్యులరిజంతో ఉన్నటువంటి ప్రాంతం, భారత రాజ్యాంగానికి విలువనిచ్చి కేసీఆర్ గారి మాటలను వారు. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో డిపాజిట్లు వస్తే ఎమ్మెల్యే గారు అచ్చంపేట ఎమ్మెల్యే శాసనసభత్వానికి రాజీనామా చేయబోతున్నారు, ఆ సవాలు మీరు స్వీకరిస్తారా? మిస్టర్ వెంకట్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొల్లూరు రాజకీయాలు చేస్తే డిపాజిట్ వస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఫైట్ ఇస్తే డిపాజిట్ రాదు అని చెప్పిన, గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నేను రాజీనామా చేస్తానని నిన్న చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానని అంటా ఉన్నా. ఎస్ రఘునందన్ గారు, ఆ సవాలు మీరు స్వీకరించబోతున్నారా? బాలరాజు గారు సీనియర్ ఎమ్మెల్యే గారు వారు విప్పుగా కూడా ఉన్నారు. వారు వాయిస్ వినిపించట్లేదు, టెక్నికల్ టీమ్ని అలర్ట్ చేయండి మిస్టర్ వెంకట్ గారు. నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచిగా లేడు, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? సీఎం సభ ఎందుకు? దానికి లక్షల మందిని జమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? కేక్ వాకే కదా మీకు ఎలక్షన్, వదిలేసేయండి సార్. నేను డే వన్నే చెప్పిన, కోవిడ్ ఉన్నాయి కాబట్టి నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులను తీసుకొని వచ్చి హైదరాబాద్ భారత ప్రజానికాన్ని అప్రమత్తం చేయడం కోసం, భారత ప్రజానికానికి బీజేపీ వైఖరి ఏముంది, దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అని వెలుగెత్తి చాటడానికి ఎలక్షన్ వేదిక అవుతుందని మాత్రమే మేము కేసీఆర్ గారి సభ నిర్వహించుకోవాలనుకున్నాం తప్ప, టీఆర్ఎస్ గెలుపు కోసము కేసీఆర్ గారు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా స్థాయిలో ప్రజలు మమ్మల్ని అక్కున చేర్చుకుంటా ఉన్నారు, ఇక్కడ గెలుపు గెలుపు ఖాయంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారి వాయిస్ అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను అప్రమత్తం చేయడం కోసం, ఈ బీజేపీ వైఖరిని వెలుగెత్తి చాటడం కోసం, ఎండగట్టడం కోసమే మేము సభ నిర్వహించుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవం. ఎస్ రవీంద్ర గారు, స్ట్రేట్ ఫార్వర్డ్, ఈటల రాజేందర్ రాజీనామా గెలిస్తే అచ్చంపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సవాల్ విసిరారు. నిజంగా ఈటల రాజేందర్ ఓడిపోతే దుబాక ఎమ్మెల్యే వారు కండిషన్లు పెడుతున్నట్టున్నారు వెంకట్ గారు. ఎస్ వారు కండిషన్స్ పెడుతున్నట్టున్నారు, మళ్ళీ ఏదో కాంగ్రెస్ బీజేపీ కొల్లుడు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కనుక ఎవరు ఫైట్ వారిస్తే ఈటల రాజేందర్ కాదు. రఘునందన్ గారు, ఇందాక బాలరాజు గారు చెప్పింది స్టేట్ ఇష్యూ, అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు, ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉన్నారా? నేను విసిరలే కదా, సవాల్ విసిరింది బాలరాజు గారు. వారు కట్టుబడి ఉండమని చెప్పండి, నేను ఇంకో మాట చెప్తున్నా మీకు. ఒక్క గోవల బాలరాజు గారే కాదు, సుమారు 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు, రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు వస్తాయి అనేది నాకున్నటువంటి అంచనా. ఐ మేబీ కరెక్ట్, ఐ మేబీ రాంగ్. వెంకట్ గారు, రఘునందన్ గారి వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం,
పీసీఆర్ టీం ప్లీజ్ బి అలర్ట్. బాలరాజు గారి విశ్వాసానికి బాలరాజు గారు సవాల్ విసురుతా ఉన్నారు, వారిని కట్టుబడి ఉండమని ఉండ్రి. నేను ఈ చర్చలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరలేదు. నేను చెప్పింది చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎన్నికల కమిషన్ విధులు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడిన. మరి నిన్న వారు ఏ సందర్భంగా మాట్లాడారో మీరు వారు వినుంటారు. వారు నా మాట కట్టుబడి ఉండమని ఉండ్రి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక బాలరాజు గారే కాదు, ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేసి ఫ్రెష్గా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు, అంచనాలు, ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సవాలు విసిరింది బాలరాజు గారు, సవాల్ మీద కట్టుబడి ఉండాల్సింది బాలరాజు గారు. ఒకవేళ నేను సవాల్ విసిరింటే బీజేపీ ఎమ్మెల్యేగా సవాల్ స్వీకరించే అవకాశం ఉందా? నేను ఎందుకు స్వీకరిస్తాను? నేను ఎప్పుడు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. బాలరాజు గారు సవాల్ విసిరారు, బాలరాజు గారిని ఉండమని ఉండి నేను మాట్లాడలేదు. నేను ఓన్లీ నిబంధనల గురించే మాట్లాడుతూ వచ్చిన నేను. అయినా మీరు అందుకే అంటున్నా నేను, ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చేది కష్టం ఉంది బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ నాయకుల మధ్యన ప్రసాద్ గారు ప్రతి సవాల్ విసిరినా అని చెప్తున్నా. మీకు నిమగ్నమైపోతా ఉన్నాం గానీ మీ బీజేపీ చర్చను బాలరాజు గారు చెప్పండి గారు, చర్చను తప్పుదోవ పట్టించొద్దు. ఏ సందర్భంలో మీరు మాట్లాడినా చెప్పండి. నేను అని చెప్పిన, నేను జమ్మికుట్టలో ఉన్నా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా, మీరు ఏ సందర్భంలో మీరు అదే అంటున్నారు అదే అంటున్నాను. నిన్న నేను విసిరిన సవాల్ నిన్న TV9 డిబేట్ లో భాజపా నాయకుల మధ్యలో సమన్వయం లేదనేది అన్న. ఒక నిమిషం బాలరాజన్న ఒక నిమిషం ఆగే మాట్లాడండి. మీరు ఏ సందర్భంలో మాట్లాడుకున్నారో నేను చూడలేదు, నేను వినలేదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను, మీరు చేసినటువంటి సవాల్కి నేను వినలేదు కాబట్టి నేను నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా సందర్భం నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. నేను ఆ చర్చలో లేను కాబట్టి అడుగుతున్నాను. ఉండుంటే ఒకవేళ నేను ఆ మాట కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. అందుకే కట్టుబడి ఉంటారా మీరు రాజీనామా అడిగితే ఇప్పుడు HMTV వేదికగా డైరెక్ట్లీ వాళ్ళు అడుగుతున్నారు. బాలరాజు గారు చెప్పండి, బాలరాజు గారు నేను చెప్తా చెప్పనివ్వండి. రఘునందన్ గారు అర్థం చేసుకుంటారు. రఘునందన్ గారు నిన్న TV9 డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, నువ్వు రాజీనామా చేస్తావా అని ఆ MVSS ప్రసాద్ గారు అడిగినప్పుడు తప్పకుండా నేను రాజీనామా చేస్తా, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా స్పందించమనండి, వారు రాజీనామా కట్టుబడి ఉన్నారంటే మేము సవాలు ప్రతి సవాలు మేము చేసుకుంటాం, నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఇబ్బంది లేదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ ఎవరు రాజీనామా చేసినా నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, వారిని నా సవాలును స్వీకరించమనండి. ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నా. ఒకవేళ ఎందుకోసం ఈ రాజీనామాలది వారు ఏ కోణంలో మాట్లాడినో నాకైతే తెలియదు, కానీ ఎన్నడూ లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే ఆపినరు కాబట్టి ఆపినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా 4 తారీఖు నుండి మేము దళిత బంధు అమలు చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం. ఎన్ని క్రైసిస్ వచ్చినా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. అంతిమంగా తెలంగాణను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి నైపుణ్యము, నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఓటర్ మహాశైలకు మా పైన నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారు అని నేను చెప్పినటువంటి సందర్భంలో వారు మీరు ఓడిపోతారు, ఈటల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తారా అంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఎవరినైనా ఒకరిని ప్రజాప్రతినిధుల్లో ఒకరిని స్పందించమండి అని చెప్పడం జరిగింది. దుబాక్ ఎమ్మెల్యే గారు కూడా, ఎమ్మెల్యే గారు రగ్గారు, వెంకట్ గారు ప్లీజ్, వెంకట్ గారు మాట్లాడు. ఈ అంశానికి దళిత బంధుకి సంబంధం ఉందని నేను అనుకుంటలేను. ఒకవేళ దళిత బంధు అంశమైనట్లయితే మా గౌరవ గోషమహల్ ఎమ్మెల్యే గారు డేవనే చెప్పిండ్రు. నా నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేసి నా నియోజకవర్గానికి కూడా హుజూరాబాద్కి ఇచ్చినట్టు ఒక 5,000 కోట్లు ఇస్తే నేను వెంటనే రాజీనామా పత్రాన్ని పంపిస్తాను, మళ్ళీ పోటీ చేయనని కూడా గోషమహల్ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కాబట్టి బాలరాజు గారు దళిత బంధుకి ఎమ్మెల్యే పదవిలో రాజీనామాకి పొంతన పెట్టి మీరేదో సేవ్ కావాలని చెప్పి ప్రయత్నించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాజీనామా మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ గెలిస్తే ఒక
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు లేవు. విప్పు పదవికి వెళ్ళి బాలరాజు గారు మంత్రి కావాలి, ఎందుకంటే 2 సంవత్సరాలే టీఆర్ఎస్కి ఆఖరవుతుంది కాబట్టి. చదువుకున్నాడు మా బాలరాజు అన్నని మంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, అప్పీల్ చేస్తాం. దళిత బంధు కాదు, దళితులకి కేబినెట్లో వాటా రావాలని కొట్లాడతాం. ఎందుకు బాలరాజు గారిని ఇప్పుడు రాజీనామా చేపిస్తారు మీరు వెంకట్ గారు? ఎట్లాగో రాజీనామా ఒక్క బాలరాజు అన్ననే కాదు, 15 మంది సోదరులు చేస్తారు. మీరు చూస్తారు 5వ తారీఖు నాడు చూద్దాం. రగన్న మీకు ఈ పగటి కళలు కనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు